20వ మంత్రం సయథో నమాభి నేను అవతారికలో ఉన్నాము తత్ర యత్ర భవతి తదధికరణం యద్ భవతి తదధికర్తవ్యం తయోశ్చ అధికరణ అధికర్తవ్యయోః భేదో దృష్టో లోకే. భేదవాదులు భేదాన్నే దర్శించే ప్రయత్నం చేస్తారు, భేదానికి అవకాశం లేని చోట కూడా భేదాన్ని దర్శిస్తారు, భేదానికి అవకాశం ఉన్న చోట భేదం దర్శించడంలో ఆశ్చర్యమే ఉంటుంది. ఎనివే ఇక్కడ మన చర్చ ఏంటంటే ఈ విజ్ఞానమయుడు, విజ్ఞానమయుడు అంటే జీవుడు అని అర్థం. విజ్ఞానమయుడు తెలుసుకునే తత్వం, విజ్ఞానమయుడు అని ఎప్పుడైతే అంటామో దాన్ని సెంటర్లెస్ అబ్జర్వేషన్ అంటారు. ఇప్పుడు ఆనందము సుఖం ఉందనుకోండి, సుఖము మీకు జీవితంలో సుఖం ఉంది, ఏదైనా మంచి రుచికరమైన పదార్థం తింటే కూడా సుఖం కలుగు, ఆ సుఖానుభవం కలిగినప్పుడు మీరు ఆ సుఖాన్ని దర్శిస్తారు. ఎలా దర్శిస్తారు? ఐడెంటిఫై అయి దర్శిస్తారు. నా సుఖము, నేను సుఖిని, నా సుఖము అని దర్శిస్తారు. అది తెలివి కాదు. తెలివి ఏమిటంటే ఆ సుఖాన్ని సెంటర్లెస్గా అంటే నేను నాది అనేది లేకుండా దర్శిస్తాను, దాన్ని సెంటర్లెస్ అబ్జర్వేషన్. ఎందుకంటే సుఖం అన్నది సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది, ఆనందము సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది, చీమయందు లోమయందు ఉంది, పశువు పక్షులు మనిషి అందరి ఎందుకు ఉంటుంది సుఖం. సుఖము లేదు, రాణి లేని సృష్టి. కాబట్టి సుఖము అన్నదాన్ని నా సుఖము అని కాక అంతా వ్యాపించి ఉన్నదాన్ని మటుంది నాది అని ఎందుకు అలా దర్శించడం? సుఖము సుఖము ఇదిగో ఇది సుఖము అని ఆ సుఖానుభవాన్ని సెంటర్ లేకుండా అబ్జర్వ్ చేస్తాం. అంటే సెంటర్ అంటే ఈగోయిక్ సెంటర్ లేకుండా అబ్జర్వ్ చేస్తాం. దుఃఖం సుఖం విసరు అప్పుడప్పుడు వస్తుంది, దుఃఖం సర్వదా వెంటాడుతూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని కూడా నా దుఃఖము అని మనం అబ్జర్వ్ చేస్తాం. సో అలా అక్కర్లా నా దుఃఖము అని అబ్జర్వ్ చేయకుండా, అలా ఐడెంటిఫై చేయకుండా దాన్ని ఎక్స్టర్నలైజ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. హౌ టు డూ దాట్? దేర్ ఈస్ దుఃఖ ఎవ్రీవేర్. దుఃఖం లేని మానవుడు లేడు ఈ సృష్టి. ప్రతి మానవుని ఎందు దుఃఖము, అంచేతనే ప్రతి వాళ్ళు ఆ సుఖం కోసం అభివృద్ధి చాచుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు దుఃఖంలో ఉంటారు. కాబట్టి దుఃఖం సుఖము ఎంత సర్వవ్యాపకమో దుఃఖము కూడా అంత సర్వవ్యాపకం. అంతటా ఉంది దుఃఖం, అంతటా ఉన్న దుఃఖమే ఇక్కడ ఉంటుంది. అయిపోయింది సెంటర్లెస్ అబ్జర్వేషన్. ఆకలి, ఆకలి అంతటా ఉంది సృష్టి. నా ఆకలి అనేది ఏమీ లేదు, ఆకలి మాత్రమే ఉంది. కాబట్టి ఆకలి, ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి? ఏదో మోహనాదం చేయాలి. కాబట్టి ఇవ్వండి ఆకలి, ఇది దానికి ఫలహారం. అలా సెంటర్లెస్ అబ్జర్వేషన్, అది దాని వైపు పయనించాల్సి ఉంది. నేను నాది అనేది అవసరం, అది దానికి బాగుంటుంది. ఇప్పుడు విజ్ఞానమయుడు అంటే సెంటర్లెస్ అబ్జర్వేషన్, నా విజ్ఞానము అని అర్థం లేదు. ఎవరు విజ్ఞానమయుడు? ఇక్కడ క్షేత్రజ్ఞుడు అన్నది కూడా సెంటర్లెస్ అబ్జర్వేషన్లో ఆ పదప్రయోగం ఉంటుంది. క్షేత్రము తెలియనివాడు. సో నేను నాది కూడా క్షేత్రంలో భాగం అయిపోతాయి. మహాభూతాన్ని అహంకార అది కూడా క్షేత్రంలో భాగం అయిపోతుంది. నేను నాది అనే సెంటర్ కూడా క్షేత్రంలో ఎప్పుడైతే కొనేశారో క్షేత్రజ్ఞుడు సెంటర్లెస్గా సెంటర్లెస్ అవేర్నెస్. ఆ సెంటర్ అనేది లేకుండా క్రిస్టలైజేషన్ అంటే క్షీయ భావము అంటాం, అది లేని ఒక చైతన్యంగా మిగిలి ఉంటుంది. ఆ సెంటర్లెస్ అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది.
శంకరులు ఇక్కడ భాష్యం అంతా కూడా అలాగే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ విజ్ఞానమయుడు ఉన్నాడు. ఈ విజ్ఞానమయుడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? కొత్త ఏతదాకా నిద్రలో వాడి గురికి లేపినప్పుడు సడన్గా కరెంట్ వచ్చినట్టుగా వచ్చాడు. కరెంట్ ఎప్పుడు వచ్చినా సడన్గా వస్తుంది. చీకట్లో ఏదో ఇటువంటి తచ్చాడుతున్నప్పుడు కరెంటు పోతూ ఉంటుంది. అసలు ఏదో చీకట్లో ఏదో దేనికోసం సడన్గా కరెంట్ వస్తుంది. తర్వాత టెలిఫోన్ సడన్గా పోతుంది. సో ఆ రకంగా వీడు కూడా సడన్గా వచ్చే ఈ విజ్ఞానమయుడు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు అని అడుగుతున్నాడు. అది కదా వచ్చే రెండు ప్రశ్నలు, వీడు ఎక్కడి నుండేమో, వీడు ఎక్కడి నుండి వచ్చి. దాని మీద అనేక పూర్వపక్ష సిద్ధాంతాలు చూసాం. ఇంకో పూర్వపక్షం, ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి కదా తత్ర అంటే ఆ రెండు ప్రశ్నల విషయంలో పూర్వం ఒక వ్యవస్థ చేస్తాం. ఇప్పుడు ఉంది, దేని ఎందు ఉన్నది, ఏది ఉన్నది అని ఉంటాయి. దేని ఎందు ఉన్నది, ఏది ఉన్నది, టేబుల్పై పుస్తకము ఉన్నది. అప్పుడు టేబుల్ అధికరణము, పుస్తకము అధికర్తవ్యం. ఆ పదప్రయోగం దానికి మనోరంగా చెప్పాలంటే టేబుల్ ఆధారము, పుస్తకము ఆధేయము. సో కాబట్టి ఆధారము ఆధేయం, ఆధారము ఆధేయం. మా చిన్నప్పుడు ఒక పాఠం చెప్పాను, గిరికి తరువు భారణ. గిరి అంటే పర్వతం, అదే ఆధారము. తరువు అంటే చెట్టు, ఆధేయం. తరువుకు పండు భారణ. చల్లిగా గుర్తొచ్చింది చల్లికి పిల్ల భారణ. సో తరువు అంటే చెట్టుకి, చెట్టు ఆధారం, పండు ఆధేయం, తల్లి ఆధారం. తల్లి పుల్ల మీద కూర్చుని రెండు ఒళ్ళు కూర్చున్న పిల్ల ఆధేయం. అలాగే ఈ విజ్ఞానమయుడు ఆధేయము, ఏదో ఒక ఆధారము ఉంటాడు. ఏ ఆధారంలో ఉన్నాడు ఈ విజ్ఞానమయుడు? ఇక్కడ పండు పడింది, ఎక్కడి నుంచి పడింది? చెట్టు ముందు పడింది. చెట్టు ఆధారం, పండు ఆధేయం. ఈ విజ్ఞానమయుడు ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో అదే ఆధారం ఉంటుంది, వీడు ఆధేయము. కాబట్టి ఈ విజ్ఞానమయుడు అధికర్తవ్యము, ఎక్కడి నుంచి వచ్చాడని మనం ప్రశ్నలు వేస్తున్నామే అది అధికారం. లోకంలో ఎప్పుడైనా సరే ఆధారము అధేయము భిన్న భిన్నాలుగా ఉంటాయి. అది రెండు ఏకాలు కూర్చో, రెండు విడివిడిగా ఉంటాయి. రెండు ఎలా బిల్డప్ చేసుకుంటున్నాడో వెళ్తారు. సో యత్ర భవతి తద్ అధికరణం, ఎక్కడ ఉందో దాన్ని అధికరణం అంటారు. యద్భవతి తద్ అధికర్తవ్యం, ఏది ఉందో దాన్ని అధికర్తవ్యము అని ఆధేయము అని అంటారు. ఈ అధికరణ అధికర్తవ్యములకు అంటే ఆధార అధేయములకు భేదహా దృష్టిలోకే, దీనిన్నింటికి లోకంలో భేదం అనేది మనం కనుక్కుంటాం. అప్పుడు కుర్చీలో మేష్టాలు కూర్చుంటే కుర్చీ ఒక మేష్టానికి అద్వైతమా? ఏమిటి అద్వైతానికి ఏమైనా అర్థం ఉందా? ప్రతిది అద్వైతమే, కుర్చీలు మేష్టాలు ఒకటే. కుర్చీల ద్వైతం అంత వ్యామోహజనకంగా ఉంటుందా? రోడ్డు మీదకి వెళ్ళి మీకు ఎలా చెప్తే అవును నిజమే కదా, కూర్చుని మేష్టాన్ని ఒకటే ఎలా ఉంటుంది, ఈ అద్వైతం ఏమిటి, నాన్ సెన్స్ అని అనుకుని ఇట్లా మీరు మాట్లాడచ్చు. సో లోకంలో అలాగే భేదం మనకి కనుకోండి. తగచ్చతి తదపాదా ఆగచ్చతి సకంత తస్మాదన్యో దుష్ట. సరిగ్గా అదేవిధంగా ఆధారాధేయములు ఎలా అయితే ద్వైతము లోక ప్రసిద్ధంగా ఉన్నదో అదేవిధంగా అపాదానము దేని నుండి వస్తుందో అది అపాదానము. యత ఆగచ్చతి పంచమే, ఎక్కడి నుంచి వస్తుందో అది అపా చెట్టు అపాదానం ఉండే వృక్షాత్ ఫలం పతతి, వృక్షం అపాదానం ఫలము అప్పడేది. సో ఎక్కడి నుంచి వస్తుందో అది అపాదానం. ఏది వస్తుందో యహ ఆగచ్చతి, విజ్ఞానమయుడు వచ్చాడు కదా వాడు కర్త అవుతాడు. ఏ కర్త? వచ్చుట అనే క్రియను చేసే కర్త అవుతాడు. వచ్చింది వాడేగా, వాడే కదా వచ్చింది. అపాదానం చెట్టు రాదు కదా, చెట్టు పడదు, పండు పడుతుంది. చెట్టు అలా ఉంటుంది, పండు పడుతుంది. కాబట్టి పండుట అనే క్రియ చేసినటువంటి కర్త ఎవరు? విజ్ఞానమే. ఎక్కడి నుంచి వచ్చాడో మనం చర్చలో చేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి ఏదో పరమాత్మ నుంచి అక్కడి నుంచి వచ్చాడు అన్నాము. పరమాత్మ నుంచి వచ్చాడు, ఇంకెక్కడి నుంచి వస్తాడు? సో ఆ విజ్ఞానమయుడు పరమాత్మ నుంచి వచ్చాడని మనం అంటాం, శూన్యం నుంచి వచ్చాడు ఇంకొకటి. మొత్తానికి అపాదానం ఏదైతే ఉందో అది, దాని నుంచి బయటకు వచ్చినటువంటి కర్త అంటే వచ్చుట అనే క్రియను చేసిన కర్త,
ఆ అపాదానము కంటే భిన్నముగా ఉండుట మనకి లోకంలో అనుభవంలో ఉన్నది. పండు చెట్టు నుంచి కింద పడింది, పండు చెట్టు ఒకటి కాదుగా, పండు వేరు చెట్టు వేరు చూసారా. కానీ కొంచెం ఆలోచిస్తే పండు చెట్టు వేరా అని మళ్ళీ దాంట్లో అద్వైతం అయిపోయి జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది. మొత్తానికి పరోక్షం బిల్డప్ చేస్తుంది. తథా ఆత్మా వాపి అభూత్ అన్యస్మిన్ అన్యః కుతశ్చిదాగాత్ అన్యస్మాత్ అన్యః కేనచిద్ భిన్నేన సాధనాంతరేణ. ఆత్మ వచ్చింది సరిగ్గా అదే విధంగా, ఆత్మ వచ్చింది రావడానికి ముందు ఉంది, ఎక్కడుంది ఎక్కడో ఒక ఆధారం ముందు ఉన్నది. వాపి అభూత్ ఏదో ఆధారం ముందు ఉన్నది, ఏ ఆధారము ముందు ఉన్నదో దానికంటే భిన్నముగా ఉన్నది. ఎస్మిన్ అన్యహ మెస్టార్ కూర్చుని కూర్చుంటే మెస్టార్ కూర్చుంటే భిన్నంగా ఉంటాడు. ఎస్మిన్ అన్య భాగవతంలో రఘుగణ జడ భరత సంవాదము, రఘుగణుడు పల్లకిలో కూర్చుంటాడు, జడభరతుడు పల్లకి బోయి మోస్తూ ఉంటాడు. జడభరుతుల్ని ఆయన నోరు మూసుకుని ఆయన పని ఆయన మోసేస్తూ ఉంటే ఆ జడభరుతుల్ని రెచ్చగొట్టి ఆయన్ని ప్రమోట్ చేసి ఆయన చేత మాట్లాడి ఇట్లా చేస్తాడు. నువ్వు ఏం మోస్తున్నావు అనుకుంటున్నావు, ఆ మహారాజుని కదా మోస్తుంటా, ఏం మోస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఒళ్ళు నువ్వు దగ్గరుందా అని అడిగాడు. అంటే ఆయన అంటాడు ఏం మోస్తున్నాను, ఈ పల్లకి ఏదో ఆ పల్లకిలో కూర్చున్న కట్టె కూడా అదే, కట్టెలో కట్టెని పెట్టి మోస్తున్నాను, మోస్తున్నది కూడా నేను కాదు, ఈ కట్టె ఈ కట్టెలో ఆ కట్టెలో ఉన్న ఇంకో కట్టెలు మోసుకోని సంథింగ్ లైక్ దట్ చెప్తాను. అంటే ఇప్పుడు మోసేవాడు వేరు మోయబడేవాడు వేరు, ఈ ద్వైతం అంతా ఏమైపోయింది, వాళ్ళు కలిసిపోయింది. పలకి వేరు పలకి బుధో ఎవడు బుధో వీళ్ళు వాడు వేరు, పలకిలో కూర్చున్నవాడు అంతా కూడా గాల్లోకి పోయింది గమనించారా. అంటే వెంటనే ఆ మహారాజు రఘుగొడు అరే పలకి తెప్పండ్రా అని వెంటనే పురమాయించి పలకి దిగిపోయి గౌరవ పలకి బయటకు వచ్చి ఇది ఎడబడుతున్న కాళ్ళకి అడ్డంగా నమస్కారం చేస్తాను, చాలా గొప్పగా ఉంటుంది అంటే. కాబట్టి ఇంకా కుర్చీలో కూర్చున్న మేస్టార్ వేరు కుర్చీ వేరు అంటే ఏమో వేరు కాకపోవచ్చు, అంత వేరు కుర్చీ ప్రాణం పోయిన తర్వాత ఈ కుర్చీనే తీసుకెళ్ళి ఆ మేస్టార్ శరీరం మీద వేసి మంట పెట్టినా కూడా మీరు ఆశీర్వాదం ఏంటంటే. బట్ ఎనీవే ద్వైత పక్షంలో ఆత్మ ఎక్కడ ఉంది, ఏదో ఒక అధికరణము ముందు కలదు, దానికంటే భిన్నంగా ఉంటుంది, ఎక్కడి నుంచో వచ్చింది కుతశ్చిత్ ఆగాదు, దేని నుంచి వచ్చిందో దానికంటే అన్యస్మాత్ అన్య, భిన్నము నుండి భిన్నం వస్తుంది తప్ప దాని నుండి అదే రాదు, పండు నుంచి పండు రాదు, చెట్టు నుండి పండు వస్తుంది, అన్యస్మాత్ అన్య ఆగించింది. అలాగే రావడానికి ఏదైనా ఒక సాధనం కావాలంటే గాలి పీచడం వల్ల వచ్చింది అనుకోండి, కింద పడింది అంటే ఆ గాలిను పండు ఒకటే, గాలి చెట్టు పండు అన్నీ వేరువేరుగా ఉంటాయి, చెట్టు అపాదానము పండు పడింది గాలి పడునట్లు చేసే సాధనము అన్నీ ఒకటే ఉంటాయా, వేరువేరుగా ఉంటాయి. కేరళచిత్ భిన్నైన సాధనాంతరైన, ఏదో ఒక భిన్నంగా ఉండే మరో యొక్క సాధనము చేతులు ఇది వచ్చింది. ఇత్యేవం లోకవత్ ప్రాప్తా బుద్ధి, ఇలా ఆలోచిస్తాడు మనిషి, మనిషితే ఇలాగే ఆలోచిస్తాడు. లోకవత్ ప్రాప్తా బుద్ధి లోక దృష్టి, ఇలాగే దీన్నే లోక దృష్టి. మూడు దృష్టిలు ఉంటాయి, లోక దృష్టి, పురాణ దృష్టి, దార్శనిక దృష్టి మూడు ఉంటాయి. లోక దృష్టి అంటే మామూలుగా మీరు చూస్తూ ఉంటాయి, పురాణ దృష్టి అంటే ఒక కథలోనే ఉంటాయి, దార్శనిక దృష్టి అంటే తాత్విక దృష్టి మనం అధ్యయనం చేసి. శంకర భాష్యం దార్శనిక దృష్టి మీద పోతూ ఉంటుంది, అంటూ పురాణ దృష్టి లోక దృష్టి ఉంటే అలాగే లోక దృష్టి మనుషం చేసి ఖండిస్తారు, పురాణ దృష్టి ఎక్కడైనా ఉంటే మాట వలసి కంటారు తప్ప అదే ఒక పనిగా పెట్టుకుని మీకు పురాణ దృష్టి ఉండదు. వేరాజ్ ఈ మతపరములైన భాష్యాలని కూడా పురాణ దృష్టితో సాగుతూ ఉంటాయి, ఆ తేడాన్ని మీరు గమనించాలి. సో ఎనీవే కాబట్టి లోకవత్ బుద్ధి భేద బుద్ధి ప్రతి వాడికి కలుగుతుంది, దీనికోసం పెద్ద పాండిత్యం కదా, క్రియ వేరు కారకములు వేరు కర్త వేరు కర్మ వేరు కారణం వేరు అపాదానం వేరు అని చెప్పడానికి పెద్ద తెలివితేటలు కావాలా, ఆ అనుభవంలో భేదబుద్ధి ఉంటుంది.
సా ప్రతివచనేన నివర్తయితం ఏది. ఇప్పుడు ఆ భేద బుద్ధిని తోసుకుంచాలి. ఎలా తోసుకుంచాలి అంటే ఈ రెండు ప్రశ్నలను లేవనెత్తి వాటికి సమాధానమని చెప్పి భేద బుద్ధిని తిరస్కరించాల్సి ఉన్నది. అందుకోసం ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఆఖరి మంత్రంలో వాటికి సమాధానాన్ని చెప్పుకుందాము. కింతలిహి స్వాత్మన్యే వాభూత్. అలా లేదా స్వమాత్మానమపీతో భవతి. అదే కొంచెం పక్కవేదాలు ఉంటాయి. సా ప్రతివచన నివర్తయితవ్యేది నాయమాత్మ నివర్త. ఓకే, ఇది అడిషనల్గా ఉంది ఈ పుస్తకంలో, మిస్సింగ్. అది మన పుస్తకంలో పెట్టుకున్నాం. మంచి ఒక్క నిమిషం. ఇది పెట్టుకోండి. పుస్తకం పోయడానికి వెనకాడకూడదు. పుస్తకం వస్తే అవసరమైనప్పుడు పుస్తకం లేకుండా పుస్తకం మరొక ఇంట్లో పెట్టేసి వచ్చారనుకోండి. ఇప్పుడు డిక్షనరీ ఉంటుంది, ఇంత లా ఉంటుంది. డిక్షనరీ ఎందుకు పోసుకెళ్ళాలి అనుకుంటే మధ్యలో ఏదైనా పదాలకు అర్థం జరిగిపోతే ఏమవుతుంది. కాబట్టి డిక్షనరీ పోసుకొని ఉండాలి. పుస్తకాలు పోయడం వల్ల అది మంచి బుద్ధిమంతుల లక్షణం. ఎప్పుడో అలా పుస్తకాలు పోసుకుంటూ పోవాలి. ఓకే, అయితే మరి భేదం ఉంటుందని లోక దృష్టి చేత భేదం ఉంటుందన్నాం కదా. నివర్త అయితే తర్వాత నాయమాత్మ అన్య అన్యత్ర అభూత్ అన్యో వా అన్యస్మాదాగత సాధనాంతరం వా ఆత్మని అస్తి. అది అలా చెప్పి అప్పుడు కిందరి హేన. ఓకే, ఈ ఆత్మ అయం ఆత్మ అన్య అన్యత్ర నా అభూత్. అన్ని భేద బుద్ధుల్ని తిరస్కరించేస్తున్నాం. ఆధేయమైన ఆత్మ ఆ భిన్నంగా ఉండే ఆధారములందు ఉండెను అని మీరు అనుకోవద్దు. భిన్నమైన ఆత్మ భిన్నమైన ఆధేయములందు ఉండెను అనేది తప్పు. అలాగే పండు చెట్టు నుంచి భిన్న భిన్నంగా వచ్చినట్టుగా ఈ భిన్నమైన విజ్ఞానమయుడు భిన్నమైన పరమాత్మ నుంచి వచ్చాడు అని అనుకోవద్దు. అక్కడ మూడు వాక్యాలు ఉన్నాయి. అయం ఆత్మ అన్య అన్యత్ర నా అభూత్ మొదటి వాక్యం. అన్య అన్యస్మాత్ వా రెండో వాక్యం. వా లేదా అన్య అన్యస్మాత్ నా ఆగత రెండో వాక్యం. మూడో వాక్యం వా ఆత్మని సాధనాంతరం నాస్తి. మళ్ళీ ఆత్మ ఊడిపడడానికి మళ్ళీ ఇంకొక సాధన ఆధార సాధనాన్ని పట్టుకుని కారణం పట్టుకుని సాధనాంతరం ఇంకొక కరణాన్ని బేసిస్గా చేసుకుని. కరణం అంటే ఇన్స్ట్రుమెంట్, దాన్ని బట్టి ఆత్మ ఊడిపడింది. అలాగంటే ఈ మూడు రకముల భేదము కూడా లేదు. ఇక్కడ మూడు రకాల భేదము, ఆధారము అధేయము కరణము, లేదా అపాదానము అపాదేయము కరణము. మూడు రకములైనటువంటి భేదము కూడా ఆత్మస్వరూపం ముందు లేదండి. ఈ భేదాలు ఏమీ లేదు. కిందరిహి, ఇప్పుడు కిందరిహి అనే ప్రశ్న. మరి అయితే ఏమిటంటారు, కాబట్టి ఆత్మ పరమాత్మ నుంచి పుణ్యం చేతనో పాపం చేతనో సడన్గా ఊడిపడిందని చెప్పాలి. కానీ ఆత్మ వేరుగా లేదు, పరమాత్మ వేరుగా లేదు, పుణ్యపాపం అన్నీ ఏకం, అంతా ఏకం పాకం అంటాం. అంతా అద్వైతం అని చెప్పేసి మీరు అంతా కలగాపం చేసి పెడితే ఈ భేదం ఏం చేస్తారు. కిందరిహి ఇప్పుడు స్వాత్మన్యే వాదు. ఆత్మ ఎక్కడుందో తెలిసిన, విజ్ఞానమయుడు ఎక్కడున్నాడో తెలిసిన, తన స్వరూపము నందే ఉండెను. తన స్వరూపము తనకంటే భిన్నంగా ఏముండదు. నెక్లెస్ బంగారం నందు ఉండేను అంటే నెక్లెస్ బంగారం నందు కుర్చీలో మనిషి కూర్చున్నట్టుగా కూర్చుందా? అదే స్వాత్మన్యే బాబు. స్వయం అస్వమాత్మానం అపీతో భవతి. అంటే అపీతో భవతి అంటే విలీనో భవతి. అది విలీనమైనప్పుడు కూడా తన స్వరూపమునందు మాత్రమే విలీనము. అంతేగాని ఇది వెళ్ళి ఇంకో చోట విలీనం అవడం, ఇప్పుడు వెళ్ళి సోఫాలో కూర్చొని నిద్రపోయినట్టుగా ఈ విజ్ఞానమయుడు వెళ్ళి పరమాత్మలో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఈ పరమాత్మ వెళ్ళి మోస్తూ కూర్చోవాలి.
ఇప్పుడు పరమాత్మలో ఉన్నాడు వీడు. పరమాత్మలో ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ మనిషి ఆకారం ఏదైతే పూర్తి స్వామికి వాదిస్తారు. పరమాత్మకి నాలుగు చేతులు కొట్టాలి ఉంటాయి. వీడు ఎక్కడ ఉన్నాడు? విజ్ఞానం పరమాత్మలో ఎక్కడ ఉన్నాడు? పొట్టలో పొట్టలో ఉంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆయన దగ్గర భోజనం చేస్తే ఈ విద్యాలు వేయడానికి తలపోట అయిపోతుంది. ఆయన దాన్ని అలా వర్ణిస్తారు. కాబట్టి ఎక్కడో విజ్ఞానమైన వెళ్ళి పరమాత్మ ఉన్నాడు అనే మాట దేవుడు కుదరలేదు కాదు. విజ్ఞానమేడు తన స్వరూపమునందే విలీనమై ఉంటాడు. అదే శృతి కూడా చెప్తోంది. ఏమని సదా సౌమ్య తదా సంపన్నో భవతి. చాంద్రోద్యోగ హే సౌమ్య అంటే ప్రియదర్శన. ఆ సంబోధన టీచర్కి విద్యార్థిని చూసిన వెంటనే నవ్వు వస్తుందా లేకపోతే చికాకు పడుతుందా అని దాన్ని బట్టి ఆధారపడుతుంది. విద్యార్థిని చూసిన వెంటనే వాహ్ మీరు మంచి పూజ టైం వచ్చేసాడు చూసినట్టునే విద్యార్థి కొంతసేపు పాఠం చెప్పచ్చు మంచిగా అని ఉత్సాహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాకరణం జరిగే వాళ్ళు సరిగ్గా సూత్రాలు అవి కలుచుకుని పెట్టుకుంటే వాళ్ళకి పాఠం చెప్పాలంటే ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఉంటే మన సూత్రాలు వస్తే ఉంటే వరవే వదిలిపెట్టినట్టు వాళ్ళకి ఏమి వెళ్ళబట్టే సమస్య. కాబట్టి హే సౌమ్య నేను చూస్తే ఎంతో ఆనందంగా ఉందో అది సంబోధన. గురువుగారు శిష్యుడిని సంబోధించారు హే సౌమ్య అంటే ప్రియదర్శన. చంద్రుడిని చూస్తే ఎంత ఉల్లాసంగా ఉంటుందో నాకు నేను చూస్తే అంత ఉల్లాసంగా ఉంది సుమా అని గురువు శిష్యుని సంబోధించాడు. సంబోధించి ఆ విజ్ఞానం ఏడు ఉన్నాడు కదా వీడు నిద్రలో ఏమవుతాడు? సదా సంపన్నోభవతి. ఆ సద్రూపమైన పరమాత్మ ఎందుకు విలీనమైపోతాడు? ప్రాజ్ఞేనాత్మా సంపరిష్వక్త. ఇది కూడా బృహదారణ్యంలో వచ్చింది. నిద్రపోయినప్పుడు ఈ విజ్ఞానమయుడు ప్రాజ్ఞ ఆత్మచేత తైజస్సుడు. వీళ్ళు విష్ణుడు తైజస్సుడు ప్రాజ్ఞుడు మూడు కదా. మూడవస్థలకి మూడు. విష్ణుడు జాగ్రత్త అభిమాని, తైజస్సుడు స్వప్నాభిమాని, ప్రాజ్ఞుడు సుశుక్తి అభిమాని. కాబట్టి ఈ తైజస్సుడు ఈ విష్ణుడు వెళ్ళిపోయి ఆ సుశుక్తి అభిమానిలో కలిసిపోతారు. పూర్తిగా విలీనమైపోతారు. ఎలా విలీనమైపోతారంటే ప్రాజ్ఞైన ఆత్మ సంపరిష్మిస్తారు. గట్టిగా కౌగులు చేసుకుంటుంది ఆ ప్రాజ్ఞ ఆత్మ ఈ తైజస్సుని గట్టిగా కౌగులించుకుంటుంది. అంటే తేడాని చెప్పలేనంత గట్టిగా కౌగులించుకుంటుంది. దాని దృష్టాంతం యథా ప్రియయా సంపరిష్వక్త. చాలా బృహదంగా దృష్టాంతం. ఎలాగైతే ప్రియుడు ప్రియురాల చేత గట్టిగా కౌగులించుకోగలుగుతాడో అక్కడ శంకరుడు దాన్ని బాగా వర్ణించాడు. ప్రియుడు ప్రియురాలని కౌగులించుకున్నప్పుడు భేదబుద్ధి భేదబుద్ధి వచ్చేస్తే ఇంకా కౌగులించలేదు. భేదబుద్ధి ఉండదు. అలాగే ప్రాజ్ఞుడు తైజస్సుని కానీ విష్ణుణ్ణి కానీ కౌగులం చేసుకుంటే భేదబుద్ధి ఉండదు. ఆ ప్రాజ్ఞుడుగా ఏమీ తెలియని ఆనందావస్థలోనే ఉండిపోతాడు. కానీ నేను విష్ణుడను నేను తైజస్సుడను అనే అభిమానాలు ఏముంటావు? నేను ఆఫీసర్ని నేను డబ్బున్నవాడిని నేను భేదవాడిని ఇవన్నీ ఇవన్నీ ఉంటాయా? ఏముండవు. ఆ విధంగా విలీనమైపోతాను అనే మాటని సంప్రతిష్ఠత అనే దృష్టాంతం అక్కడ చెప్పారు. పరా ఆత్మని సంప్రతిష్టతే పరే ఆత్మనే అర్థం. ఆ పరమాత్మ ఎందు వీడు విలీనమైపోయి ఉండిపోతాడు. సో ఈ మొదలైన అనేక శృతులను బట్టి ఇక్కడ విజ్ఞానమయుడు ఆ విజ్ఞానమయుడు దేంట్లో విలీనమైపోతాడో ఆ పరమాత్మ అక్కడి నుంచి ఏ సాధనాన్ని పట్టుకుని వస్తాడో ఆ సాధనము ఇన్ని భేదాలను మీరు ఊహించే ప్రసక్తియే లేదు. విలీనమయ్యే విజ్ఞానమయుడు విలీనం దేంట్లో విలీనమవుతున్నాడో ఆ పరమాత్మ ఒక్కటే. సాధనం అనేది వేరే ఏమి భిన్నంగా కూడా లేదు. అతఏవా అన్యః అన్యస్మాత్ ఆగచ్చతి. కాబట్టి ఇతరుడైన విజ్ఞానమయుడు ఇతరుడైన పరమాత్మ నుండి వస్తాడు అనే మాట ఏది లేదు. మీరు ఈ మొత్తం భాష్యంలో ఇక్కడ నా ఉన్నది చూసారా? ఈ నాలన్నీ తీసేస్తే ద్వైత సిద్ధాంతం అయిపోతుంది. అంటే ద్వైత సిద్ధాంతం అంటే ద్వైత సిద్ధాంతంలో
అన్య అన్యస్మాత్ ఆగచ్చతి, అన్య వేరుగా ఉండే జీవుడు అన్యస్మాత్ వేరుగా ఉండే పరమాత్మ నుండి బయటకు వస్తాడు అని ఆ విధంగా. ఎందుకు బయటకు వస్తాడు? పుణ్యం ఖర్చు చేయకపోవడం చేత బయటకు వస్తాడు. ఏదో ఇంకా మళ్ళీ సాధనాంతరం అంతా భేదమే, అంతా భేదమే. తర్వాత మరి దేవుళ్ళు కలిసిపోయినప్పుడు ఎలా కలిసిపోతాడు? కలిసిపోవడం అంటే పూర్తిగా కలిసిపోవడం అంటే ఉండదండి, దేవుళ్ళలోనే వీటిగా ఉండిపోతాడు. దాన్ని మళ్ళీ పూజ స్వామీజీ దృష్టాంతాన్ని మళ్ళీ వస్తుంది. లక్ష్మీదేవే దేవుళ్ళు విడిగా ఉన్నప్పుడు వీడు వెళ్ళి ఎలా కలుస్తాడయ్యా? నారాయణ ఒక ఆయన చెప్తున్నారు, నారాయణుడే అయిపోతాడా? అలా ఎలా అయిపోతాడు? నారాయణుడే అయిపోడు, నారాయణుడు అంతటి వాడు అయిపోతాడు, నారాయణుడి వంటి వాడు అయిపోతాడు. మహారాజా అయిపోడు, ప్రసాదంలోకి వెళ్ళిన మంత్రాన్ని మహారాజా అయిపోడు, మహారాజు వంటి వాడు అవుతాడు. మహారాజా అయిపోతే మహారాణి గారు చెంప మీద ఉంటుంది అని వాడి సమస్య. అక్కడ అక్కడ చెట్లో నా తీసేస్తే అంతా ద్వైత సిద్ధాంతం అయిపోతుంది. అంతా ఉపాధిని కొట్టుకునే మీరు ఎలా అంటారు? ఉపాధి యూనిట్ వీడు, ఆ యూనిట్ వాడు ఉంటావు భేదం. పెద్ద యూనిట్ పరమాత్మ, చిన్న యూనిట్లన్నీ పిల్లపిల్ల యూనిట్లన్నీ జీవాత్మలు. ఈ జీవాత్మలు పరమాత్మకి వినయంగా ఉండాలి అంటే అంతా ఉపాధిని బట్టి, ఉపాధిని బట్టి వినయంగా ఉండాలి. దాకా పిల్లలు వినయంగా ఉండడానికి భక్తిగానే ఉండాలి. కానీ ద్వైతమే సిద్ధాంతం అనే మాట మీకు చూసారా? అది చాలా ఇబ్బందికరమైనది. తాత్విక చింతన గల వారికి అది సుతరాము, నచ్చుబాటు అవదు, మంచిది. కాబట్టి అన్య అన్యస్మాత్ ఆగచ్చతి ఇది నా తద్ శుద్ధ్యైవ ప్రదర్శ్యతే ఆత్మ ఇది. అది ఆ విషయాన్ని శుద్ధి చూపిస్తోంది. ఇప్పుడు తర్వాత మాత్రమే వస్తోంది అస్మాదాత్మన ఈ ఆత్మ. ఆత్మ అంటే ఎవరండి? తాను. ఈ విజ్ఞానం ఇవి ఎక్కడి నుంచి వచ్చాడు? తన నుండియే వచ్చాడు అని మీరు మీరు చెప్పండి. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచించండి. మీరు మామూలుగా కుర్చీలో కూర్చుని ఉన్నారు, కూర్చుని ఉండగా మీ కుమారుడు వచ్చి ఎదుర్కొన్నాను అనుకుంటా, నిలబడితే సడన్గా మీరు వాడిని చూడగానే మీరు తండ్రి అయిపోయి ఆ ఏమయ్యారా ఏం చూస్తున్నావు ప్రేమ అని ప్రేమగా మాట్లాడతారు. మీరు తండ్రి అయిపోయారు కదా. ఆ తండ్రి అప్పుడు వచ్చాడు, అతని ముందు లేడు. వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? మీ స్వరూపం నుంచే వచ్చాడండి. ఆత్మన మీ స్వరూపం నుంచే వచ్చాడు. ఆ ఉపాధిని బట్టి వచ్చాడు. ఉపాధి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తండ్రి అనేవాడు వేరు, ఆత్మ వేరు అని చెప్తారా? అలా చెప్పడానికి లేదు. సరే ఎంత సింపుల్గా ఉంటుందో. అలాగే ఈ విజ్ఞానమేడు ఆ పరమాత్మ నుండి వచ్చాడు. విజ్ఞానమేడు వేరుగా కనపడతాడు, వేరు కాదు. పరమాత్మ నుండే వస్తాడు, పరమాత్మంటే ఆత్మ. కాబట్టి జ్ఞానమయుడు ఉపాధిని బట్టి భిన్నంగా భాషిస్తాడే కానీ ఆత్మ నుండి వచ్చాడు అంటే ఆత్మ కంటే భిన్నంగా ఏమీ ఉండి రాలేదు. ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు. ఆ ఉపాధిని బట్టి భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా అనిపించిన దాన్ని బట్టి వచ్చాడని వెళ్ళాడని ఇటువంటి మాట. ఇప్పుడు మీరు చెప్పచ్చు, కొడుకు కనపడగానే తండ్రి పైకి వచ్చాడు, ద పేరెంట్ హ్యాస్ కమ్ అవుట్. అలా చెప్తారు కూడా, ద పేరెంట్ హ్యాస్ కమ్ అవుట్. మళ్ళీ కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోగానే ద పేరెంట్ హ్యాస్ గాన్. ఎక్కడి నుంచి కమ్ అవుట్? ఎక్కడికి గాని? అది ఎందుకు తెలుసునండి? ఆత్మ వ్యతిరేకేణ వస్తుంది. సుశుక్తి ఎందుకు ఆత్మ కంటే భిన్నంగా రెండో వస్తువు లేదు. సుశుక్తిలో విజ్ఞానమేడు వెళ్ళి పరమాత్మలో విలీనమయ్యాడు అంటే పరమాత్మ వేరుగా ఉంటుంది, విజ్ఞానమేడు వేరుగా ఉంటాడు అంటే అలా అనుభవం వస్తుందా మీకు? సుశుక్తిలో అటువంటి భేదానుభవము వచ్చుకలి. తర్వాత ఇప్పుడు తండ్రి అనే ఒక ఉపాధి, భర్త అనే ఉపాధి వచ్చిందనుకోండి, వీడు భర్త అయిపోతాడు. భర్త అనే ఉపాధి, ఇప్పుడు ఈ రెండు ఉపాధులు, ఇప్పుడు వీడు వీడు అసలు వీడు అసలు అసలు ఒకడు ఉంటాడు, భర్త అయ్యాడు ఇంకో తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ముగ్గురు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ముగ్గురు లేదు. ఆ ఒక్కడే ఆ ఉపాధిని బట్టి భర్తగా అనిపించాడు ఒకసారి, తండ్రిగా ఇంకోసారి అనిపించాడు,
వాస్తవానికి భర్త కాదు, తండ్రి కాదు, తాను తానే, తాను తానైన తాను. మీకు తాను తానే సరిపడకపోతే ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. తాను తానైన తాను సంధి చేస్తే తాను దానైన దాము అని గసడదవా, గసడ గజడదవా అది సంధి కదా. దీన్ని తాను తీసి నేను పెట్టచ్చు, నేను నేనైనా నేను మళ్ళీ తాను తీసి నేను పెట్టుకోవచ్చు. ఇది మెడిటేషన్, క్షమతా మెడిటేషన్లో ఉంటుంది. ఇదేదో వెళ్ళగొడవనుకున్నారు. మీరు మెడిటేషన్ చేస్తే ఇదంతా జాగ్రత్తగా చేయాలి. మీరు అక్కడ నవ్వు మెడిటేషన్లో నవ్వుతో కూర్చోండి. సుమా ఆత్మ కంటే భిన్నంగా రెండో వస్తువు లేదండి. మీరు దేవుడు అంటే దెయ్యవరండి, ఏదైనా అంతా ఆత్మయే. ఇప్పుడు రాత్రి ఏమిటి కంటే తెలి వచ్చింది అనుకోండి, దెయ్యం గుర్తు వచ్చింది అనుకోండి, ఏమిటి ఆ దెయ్యం? మీ నుంచే వచ్చింది అది. నాకు దెయ్యం గుర్తుకొచ్చింది రాత్రి 1 గంటకు తెలివచ్చింది, నిద్రపట్ల దెయ్యం గుర్తుకొచ్చింది. గుర్తుకొస్తే అప్పుడు వెంటనే ఈ దెయ్యం ఆత్మయే అంటూ ఏదో ఒకటి పెట్టుకు తాగి రోడ్డు తెచ్చాడు కుసుకుంటుంది తల వాళ్ళు. ఇంకేం చూసుకున్నా దెయ్యం ఆత్మయే కూర్చున్న తర్వాత ఇంకేం చేయలేదు. దెయ్యం భిన్నంగా ఉందనే అనుమానం ఉందనుకోండి ఇంకా వాడి పని అయినట్టే. నము అస్థి ప్రాణాది ఆత్మ వ్యతిరిక్తం వస్తువంతరం. మళ్ళీ పూర్వపక్షం అంటే అలాగే అలాగా అంతా ఆత్మ ఒక్కటే తప్ప ఇంకేం లేదంటారా? ఏం మాట్లాడుతున్నావు? ప్రాణము ఉందలేదు, విజ్ఞానము, మనస్సు, బుద్ధి, కన్ను, చెవి ఇవన్నీ ఉన్నాయా లేవా? ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయిగా. ఇంకా రెండోది లేనే లేదు అని అంటావేమిటి అని పూర్వపక్షం. రెండోది వేరుగా లేదు, ఎందుకంటే ప్రాణాదే తదేవ నిష్పత్తే. ప్రాణము, విజ్ఞానము ఇవన్నీ కూడా, ఇంద్రియములు ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యము నుండే ఆవిర్భవిస్తున్నాయి. ఆత్మచైతన్యం నుండి ఆవిర్భవించేది ఏదైనా ఆత్మచైతన్యం కంటే భిన్నంగా ఉన్నట్లు కనబడుతాయే కానీ వాస్తవంగా భిన్నంగా ఉండదు. కాబట్టి ప్రాణాలు ఆత్మచైతన్యము కంటే భిన్నంగా అయితే లేదు, ఎందుకంటే కార్యము కారణము కంటే విలక్షణంగా భిన్నంగా ఉండదు. కార్యము ఇవన్నీ ప్రాణాలు ఈ ఆత్మచైతన్యం నుంచే ఆవిర్భవిస్తున్నాయి. తత్కథమిది విషయతే, అది ఎట్లు ఆత్మచైతన్యము నుండి ఏ ప్రాణాలు ఉద్భవించుట ఎట్లు అంటే మంత్రం అక్కడికి అవతారికి పూర్తయి. ఎంత అవతారికి ఉంటుంది చూడండి. సయత్వం నాభి తంతుమోచ్చరేత్ుద్రా విస్ఫులింగాచ్చరంతి ఏమేవాత్మన సర్వే ప్రాణా సర్వే సర్వే దేవాః సర్వాణి భూతాని ఇచ్ఛంతి. మొదటి సగం దృష్టాంతం, రెండోది దార్ష్టాంతం. సహా యథా, సహా అంటే ఆ దృష్టాంతము యథాయుక్తంటే దృష్టాంతం చెప్తున్నాం. పూర్ణనాభి అంటే సాలెపురుగు, సాలెపురుగు అంటే ఈ విషపు సాలీడు పెద్ద పెద్ద గూళ్ళు ఏమి కట్టి అడవిలో ఉంటాయి చూడండి, అది పెట్టుకోకూడదు. అది కాదు, సాలి పురుగు అంటే మన ఇళ్లలో చిన్న ముల్లి సాలీడు ఉంటుంది, సాలీడు. అది ఏం చేస్తుందంటే అక్కడ ముందు అసలు ఉండడం సీలింగ్ మీద ఉంటుంది, సీలింగ్ మీద ఉండి దానికి ఎందుకునో కిందకి రావాలనిపిస్తుంది. కిందకి రావాలనిపించి ఏం చేస్తుంది, ఓ దారాన్ని ఒకదాన్ని ఆ సీలింగ్కి ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేసి అదో టగటగటగక కిందకి దిగుతుంది. దిగి కొంతసేపు అక్కడ ఆడి మళ్ళీ టగటగటక వెనక్కి పోతుంది. ఎప్పుడైనా చూసారా సాలి ఇలా చేయడం? ఈ లోపల మీరు అటు నడిచారు అనుకోండి, మీ చొక్కాగా ఉంటుంది ఆ దారం తెగిపోయి ఇలాంటివి ఆ
అదో సారీ నా దొంగ మీద పెడుతుంది కాబట్టి నాకు కొత్త కొత్త ఇది కదా రకాలు ఏమీ కాదు. దాని దారిలో మీరు అడ్డొచ్చారు అంటే అంత తీరు మాట్లాడుతారు లేకపోతే అది మీరు దానికి అడ్డు వస్తుందో తెలిస్తే టకటకటగా మిగిలింది. ఆ పైకి వెళ్ళే మీ దారం ఏమవుతుంది దాని లోపలికి వెళ్తుంది. ఆ దారం అక్కడి పై నుంచి కిందకి దిగుతుంది అనుకోండి దారం అలా అలా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది దారం ఉందా దానిలోంచి వస్తుంది. ఆ తంతువు ఆ సాలిడ్ కంటే భిన్నంగా ఏముండదు కానీ మీకు ఎలా అనిపిస్తుంది అదిగో దారము ఇది సాలిడు అని మీకు అలా తేడా. కానీ వాస్తవంలో ఆ తంతులే సాలిడే తంతు రూపంగా ప్రకటమైనది అని తలలోకి తీసేసుకుంటుంది. అలాగే ఆత్మ చైతన్యమే ప్రాణశక్తి అవుతుంది. ఆ ప్రాణశక్తినే కాళ్ళు చేతులు మొదలైన చలనమంతా వస్తుంది. ఆత్మ చైతన్యమే విజ్ఞాన శక్తి అవుతుంది. అదే బుద్ధి మనస్సు ఇంద్రియములు మనము చేయడం మొదలైనవి మళ్ళీ తనలోకి తీసేసుకున్నప్పుడు ఈ తాళ్ళ నుండి తనలోకి తీసేసుకుంటాం. అది ఒక దృష్టాంతం. ఇక రెండో దృష్టాంతం ఓ మంట పెట్టారు పెద్ద మంట బాన్ ఫైర్ అంటే భోగి మంట భోగి మంట పెట్టినప్పుడు ఆ మంటలో వచ్చే రవ్వలు నిప్పు రవ్వలు పైకి ఎగసి పడతాయి నా పైకి వెళ్ళి. ఈ నిప్పు రవ్వలు ఎక్కడి నుంచి వచ్చాయి మహాగ్ని నుండి వచ్చాయి. మహాగ్ని కంటే భిన్నంగా ఉన్నట్టు కనపడతాయి కానీ మహాగ్ని కంటే భిన్నంగా ఉండవు. అవి కొద్దిసేపు కనపడి ఆగిపోతాయి అప్పుడు ఆ మహాగ్నిలోకే వెళ్ళిపోతాయి. అగ్ని అగ్నిలోకే వెళ్ళిపోతుంది. అగ్ని అగ్నిలోకి వచ్చి అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అగ్ని చిన్న పెద్ద అన్నది ఉపాధిని పెట్టి రవ్వ చిన్నదిగా ఉందంటే ఆ నిప్పు రవ్వ రవ్వ కార్బన్ ఆ కార్బన్ ఇంకా మండుతూ ఉంటుంది. ఒకసారి కార్బన్ ఉంది అది మండుతూ ఉంటుంది. ఆ కార్బన్ చాలా తక్కువగా ఉండబట్టి అది రవ్వలా కనపడుతుంది. అదే కార్బన్ ఎక్కువగా ఉంటే పెద్ద కట్టెలు అవి ఉంది అది కార్బనే అదే పెద్ద మంటలా కనపడుతుంది. ఉన్నదంతా అగ్నే. ఈ కట్టెలు రవ్వ ఆ చిన్న చిన్న మెరుగుడు ఆ ఉపాధులను బట్టి చిన్న పెద్ద తేడా వచ్చింది తప్పిస్తే ఈ వినుగురులు మహాగ్ని కంటే భిన్నంగా లేదు. అలాగే ఈ విజ్ఞానములందరూ కూడా ఆ పరమాత్మ కంటే భిన్నంగా లేదు. సేమ్ పరమాత్మ ఒకే పరమాత్మ ఎన్ని విజ్ఞానములు ఎన్ని ఉపాధులు విజ్ఞానములుగా ప్రకాశిస్తూ ఉన్నది అది రెండో దృష్టాంతం. భాష్యకారు తత్ర దృష్టాంత తత్ర అంటే బ్రహ్మ నుండి ప్రాణాదులన్నీ పుట్టుటయందు దృష్టాంతం. బ్రహ్మ నుండి ఎలా పుడతాయి ప్రాణాదులన్నీ బ్రహ్మ నుండి పుడతాయని చెప్తే ఏం తేలినట్టు అంటే ఈ కార్యములు కారణం కంటే భిన్నముగా ఉండవు అని చెప్తుంది. ఇక అసలు ఫండమెంటల్ ద్వైత అద్వైత ఇక్కడే సార్ సమస్య. ఫండమెంటల్ ఫిలాసఫీలో కారణము కార్యము కారణము అంటే కాజ్ కార్యము ఎఫెక్ట్ భేదము భేదం అంతా కారణకార్య భేదం. కారణము కంటే కార్యము భిన్నముగా ఉండదు. మట్టి కంటే కుండ భిన్నముగా ఉండదు. అది ఎలాగా రెండు ఒకటే కదా అని అనుకోండి అయితే ఇంక ఈవేళ నీకు కుండ ఇవ్వము నువ్వు స్వయం పాకం చేసుకోవడానికి కుండ అక్కర్లేదు ఆ కుండ పక్కన పెట్టేసి మట్టి ముద్దతోటి నువ్వు అన్నం వండుకుని పోయింది అంటే అలాగే మట్టి ముద్దతో ఎలా అన్నం వండుకుంటా కుండ ఉండాలి దాంట్లో బియ్యం పూసుకుని వండుకుంటాం కానీ మట్టి ముద్దతో ఉండలేమండి అయితే మరి ఒప్పుకో కుండ మట్టి ముద్ద కంటే వేరుగా ఉండదో ఒప్పుకో మరి అది వాడి సిద్ధాంతం అంతా ఆఖరికి వంట వండుకోవడం దగ్గర వీగిపోతుంది అంటే మనకు ఉపయోగపడిన దగ్గర వీగిపోతుంది. చొక్కా అన్నది కాటన్ కంటే భిన్నముగా లేదు అని మీరంటే అయితే నీకు కాటన్ కొంత ఒకటి చీదే తొడుక్కో చొక్కా ఇది కారణకార్య భేదం తార్కికులు. సో ఈ లోకంలో చూసి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అబ్బా ఎంత కంటిగా చూపెట్టాలి అనిపిస్తుంది. కారణ కార్య భేదము కల్పితము. అసలు కార్యం అనేదే కల్పితము. కార్యం అనేది ఏది ఉండదు కారణమే ఉంటుంది. కానీ ఆ కారణము ఆ ఉపాధిని బట్టి అంటే నామరూపాలను బట్టి ఆ నామరూపాల యొక్క ముసుగులో పడి కారణము కంటే భిన్నమా అన్నట్టు వేరుగా వేరుపడిపోయింది అన్నట్టు విడివిడిగా ఉన్నదా అన్నట్టు కనపడుతుంది. నామరూపముల ముసుగు తప్ప
వాస్తవంలో అక్కడ భేదం అనేది లేదు. ఇది అద్వైతం. ఇప్పుడు మీకు బాహ్యంగా సూపర్ఫిషియల్గా కనపడేది అద్వైతం. మీరు దాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే మీకు తెలిసేది అద్వైతం, కనబడేది ద్వైతము, తెలిసేది అద్వైతం. దృష్టాంత ఆ విషయంలో దృష్టాంతం స యథాలోకే ఉన్ననాభి సహ అంటే అది ఆ సాలి సహా ఉన్ననాభి ఆ సాలి అంటే ఆ సాలి అంటే ఏ సాలిడు అక్కడ ఆ అంటే ప్రసిద్ధమైనది వెల్ నోన్ సాలిడు సాలిడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరుగా ఒకటి ఆ ప్రసిద్ధమైనటువంటి లోకంలో ప్రసిద్ధమైన సాలిడు ఓకే ఏమిటది ఊర్ణనాభి ఊతాకేట ఊర్ణనాభి అంటే ఈ పదంలో కొత్తగా ఉంటే ఏమిటయా ఇది అంటే లూతాకేట చిన్న పురుగు కేటం పెద్ద పెద్ద సాలిడ్లు ఉంటాయి అవి కాదు కేటం చిన్న పురుగు లూతాకేట అంటే సాలిడ్ పురుగు చిన్న పురుగు అండ్ ఆ పెద్ద సాలిడ్లు కూడా సాలిడ్లు అనే అంటారా ఇంత ఉంటాయి అవి బ్లాక్గా ఉంటాయి అవి అడవుల్లో కడతాయి గుళ్ళు అది పుట్టిందంటే పోయాడే వీడు ఈ చిన్న సాలిడ్ ఏమో అది మన ఒంటి మీద బాగితే మనకే మంచిది అని నేను అనుకుంటాను తప్ప దానివల్ల హాని ఏమీ ఉండదు ఆ హాని లేని లోతాకీటం కాబట్టి మీరు ఊర్ణనాభి అంటే పెద్ద పెద్ద సాలిడ్లు ఉంటాయి అవి పెట్టుకోకూడదు అది కాదు దృష్టాంతం కీట అనే పదాన్ని బట్టి లోతాకీట యువత అంటే అది అది నేస్తుంది అలా ఇది నేర్చుకుంటూ పోతుంది ఆ కేటమే ఆ దారం అంతకుముందు దారం అలా నేర్చేస్తుంది మీరు దానికి దానికి అడ్డు వస్తున్నారని అది గుర్తిస్తే బ్రహ్మలోనమైన ఏక ఏవ ప్రసిద్ధ సన్ స్వాత్మాత్మ విభక్తేన అర్జున ఈ పురుగు సాలి పురుగు పీటలు తాడు మీద వెళ్ళాడుతూ తాడు మీద వెళ్ళాడుతూ తక్కువ నే పైకి ఎగిపోయాడు అలా వెళ్ళిపోయినప్పుడు ఆ తంతు ఉంటుంది ఆ తంతువులు పట్టుకుని ఉద్గచ్చాడు పైకి ఉద్దంటే పైకి వెళ్ళిపోయింది తంతు తంతు అంటే దారం 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 ఇప్పుడు ఈ దారము ఆ పైకి వెళ్ళింది కదా ఇది ఇది ఆ సాలిడు కంటే భిన్నంగా ఉంటుందేమని మీరు అనుకుంటారేమో భిన్నంగా ఏమన్నారు స్వ ఆత్మ అప్రవిభక్తమైన తన స్వరూపంలో భాగంగానే ఉంటుంది తప్ప అది ఆ సాలిడు కంటే భిన్నమేమీ కాదు భిన్నమేమి కాదు అదే ఆ సాలిడే అది ఆ దారం కూడా అంజేతంటే తన లోపలికి ఆ దారం తీసేసుకుంటూ ఉంటే లోపలికి దారం ఇంగేస్తుంటే ఏమవుతుంది ఇది బయటపడుతుంది దారం విడిచిపెడుతుంటే కిందకు వస్తుంది దారం ఇంకేస్తుంటే పెరిగింది ఆ దారం దానికంటే భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ వాస్తవంలో భిన్నంగా లేదు ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి దారము సాలిపురుగు రెండు సాలిడు ఉన్నాయా లేక సాలిడు ఒక్కటి మాత్రమే ఉన్నాయా సాలిడు ఒక్కటి మాత్రమే ఏక ఏవ అది మాత్రమే ఉంది చాలా ప్రసిద్ధి ఇక్కడ కూడా దెబ్బలాట పెడతా ఉంటే ఇంక మనం ఏం చెప్తాం చాలా ప్రసిద్ధమైనటువంటి దృష్టాంత ప్రసిద్ధ అందరికీ తెలుసున్న విషయం ఇది నచ అస్తి తస్య ఉద్గమనే స్వతహా అతిరిక్తం అది పైకి వెళ్ళిపోతాం టగటగా వెళ్ళిపోతాం దారాన్ని పట్టుకుని వెళ్ళిపోతాం కాబట్టి ఆ సాలిపురుగు కంటే భిన్నంగా దారం అనేది వేరే ఉంది అని మీరు అనుకుంటే పొరపాటే దానికంటే రెండు భిన్నంగా అతిరిక్తంగా భిన్నంగా వేరే దారం అనేది రెండోది ఏది అక్కడ లేదు ఉన్నది సాలి దారు ఒక్కటి అది ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం అగ్ని నిపుణమ దృష్టాంతం యథాచ్యాటి ఇంకో దృష్టాంతం అంటాం ఎలా ఎలాగైతే ఇలాగా ఏకరూపాత్ ఏకస్మాత్ అగ్నే క్షుద్రా అల్పా విస్ఫులింగా త్రోతయ అగ్నియవయవా ఉచ్చరంతి వివిధం నానా ఉచ్చరంతి మంత్రం
పదాలను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నాం. మీరు దోరుష్టాలతో కూడా తీసుకోవచ్చు. అదేమిటంటే అగ్ని ఒక్కటే ఉంటుంది, ఏకస్మాత్ అగ్ని ఏకరూప ఏకరూపంగానే ఉంటుంది. అగ్ని త్రిపురలో ఒక రూపంగానూ పెద్ద మహాకా మహాగ్నిలో ఇంకో రూపంగానూ ఉండదు. ఏమిటి ఆ రూపం అంటే స్వరూపం, కాల్చుట, దాని స్వరూపం వేడి. నిపుణులు మేల పడితే ఎలా ఉంటుంది, చూచూచు అని వేడి కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, ఉపశమంత. అదే కొలివే పడింది అనుకోండి, చేయి కాలు కాలడం సమానమే, హెచ్చు తక్కువ తప్పించి స్వరూపం సేమ్. ఏమిటి స్వరూపము? ఉష్ణము, ప్రకాశము, ఎప్పుడు సమానంగానే ఉంటాయి. హెచ్చు తగ్గులు పాయింట్ కాదు, ఉష్ణము ప్రకాశము అనే స్వరూపం ఎక్కడ నిపుణంలో చూసినా, చిన్న నిపుణమైనా పెద్ద నిపుణమైనా ఉష్ణము ప్రకాశము. మహాగ్ని కూడా ఉష్ణము ప్రకాశము. అది స్వరూపం అంటే ఎలా ఉంటుంది? దోమలో, మనిషిలో, పశువులో, పక్షులో ఒకే చైతన్యం ఉంటున్నాయి. హెచ్చు తగ్గులు అన్నవి ఆ చైతన్యంలో హెచ్చు తగ్గులు కావు, ఆ చైతన్యాన్ని ప్రతిఫలించే ఉపాధిలో ఉండే హెచ్చు తగ్గులు మాత్రమే. ఇప్పుడు ఈ ఒకే అగ్ని, ఆ అగ్ని నుండి, అగ్ని అంటే పంచమే ఏకవచనం, అగ్ని నుండి అలా అప్పుడప్పుడు భ్రమ కలుగుతుంది, షష్ఠి ఏమో. అందుకోసం నేను అలా గుర్తు చేసుకోను, నేనే భ్రమపడ్డా ఒకసారి. అందుకోసం నాకు కలిగిన భ్రమ కలుగుతుందేమో. అగ్ని అంటే అగ్నికి అనకూడదు, అగ్ని నుండి. క్షుద్రాహ అంటే అల్ప, చిన్న చిన్న. క్షుద్రము అంటే తిట్టు కాదు, అల్పము తిట్టు కాదు, క్షుద్రుడు అంటే తిట్టు కాదు, అల్పుడు అంటే చిన్నవాడు అని అర్థం. అల్పము చిన్నవి ఏమిటవి? విస్ఫులింగ, విస్ఫులింగములు అంటే త్రుటయ రవ్వలు. త్రుటి అంటే పిసర్ అంట, స్మాల్ దాన్ని త్రుటి అంట. కాలంలో కూడా ఒక సెకండ్, త్రుటిలో తప్పిపోయాడు అంటే ఒక సెకండ్. అలాగే ఈ నిప్పు రవ్వ నిప్పులు, ఎంత నిప్పులు అండి, ఎంతంతవి అంటే త్రుటయ చిన్న చిన్నవి అంటే నిప్పు రవ్వ. రవ్వ అంటారండి విడుగురులు అని అంటారా? ఎలా అంటారు? ఇవి అగ్ని అవయవం అంటే ఆ మహాగ్ని యొక్క అవయవాలు, మహాగ్ని యొక్క అంశం, ఆ ఫిజికల్ షేప్ కదా, అంటే అవయవ భావం ఉంటుంది. ఆత్మస్వరూపం ఇంకా అవయవం అనేది కూడా ఉంటుంది. ఉపాధిని బట్టి మీరు అవయవాల కింద పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు. వ్యుచ్చరంతి ఉంది అంటే వి ఉచ్చరం, వి అంటే వివిధం ఉచ్చరంతి, పలు రూపాలుగా పైకి వస్తాయి. ఇటు చరంతి పైకి వస్తున్నాయి, పలు రూపాలలో పైకి వస్తున్నాయి. అంటే కొన్ని రవ్వలు కొంచెం పెద్దగా ఉంటాయి, కొన్ని రవ్వలు చిన్నగా ఉంటాయి, కొన్ని కోలగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి, అలా వస్తున్నాయి. లేదా వి అంటే అధికము, వి అంటే వివిధం అని ఒక అర్థం, విశేషం అంటే భిన్న భిన్నములుగా పైకి వస్తున్నాయి అంటే నానా. కాబట్టి వి అంటే అనేక ప్రకారములుగా పైకి వస్తున్నాయనో, లేక అనేకములుగా వేరు 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 వేరుగా పైకి వస్తున్నాయి. ఇది పురంలు రెండు దృష్టాంత యథాయిమౌ దృష్టాంతౌ, ఈ రెండు దృష్టాంతము ఎలా ఉన్నాయో సరిగ్గా అదే విధంగా కారణ భేదాభావే దర్శయత. అది సమస్య. ఇప్పుడు తాత్వికుల సమస్య ఏంటంటే కారణం కార్యం రెండు ఉన్నాయి కదా, కారణకార్యభావం అనేది ఒకటి ఉంది కదా, భేదం లేకపోతే కారణకార్యభావం ఎలాగా పొసగుతుంది అని వాడి సమస్య. భేదాలు అంటారు కారణకార్యభావం పొసగడానికి భేదం అక్కర్లేదు కదా, భేదం లేకున్నా కారణకార్యభావము పొసగుతుంది. నామరూపాలను బట్టి ఉపాధిని బట్టి కారణకార్యభావం పొసగుతుంది. నువ్వు కారణకార్యభావమే నీకు కావాలనుకుంటే దానికోసం భేదాన్ని స్వీకరించనక్కర్లేదు. ఇది పెద్ద ఇష్యూ. తదనన్యత్వాధికరణం మీరు చదివినప్పుడు ఈ ఇష్యూ బాగా విచారం చేస్తాను ఉపసంహారం. ఇది పెద్ద ఇష్యూ. అది అది మేము అది తార్కికులు. ఇంకా మీమాంసకులు ఉంటారు. ఈ మీమాంసకులు అంటే వీళ్ళు కారకం వీళ్ళు వీళ్ళు మీమాంసకులు. మీమాంసకులకి వ్యవయాగరణకి బహుత్వం అవుతుంది.
ఏదో పిల్లనిచ్చి పుచ్చుకున్నారంటారు చూడండి. అలాగే మీమాంసకులకి వ్యాకరణం వాళ్ళకి వాళ్ళకి బంధుత్వం. ఎందుకని వ్యాకరణం అంటే విభక్తి బ్రహ్మా విభక్తి అంటే కర్తకారకము, ద్వితీయ విభక్తి అంటే కర్మకారకము, తృతీయ కరణకారకము, చతుర్థి సంప్రదాన కారకము. వీళ్ళు ఎంతసేపు కారక పంచమే అపాదానము, సప్తమే ఆధారం. కారకం వేరు వేరు కారకాలన్నీ ఒకటన్నారనుకోండి వేరు, అవి వ్యాకరణం వాళ్ళకి మధుకు. ఇంకా మీమాంసలోకి రండి. మీమాంసలోకి వస్తే నేను కర్మలు చేసే కర్తను, ఈ కర్మలు చేస్తాను, ఈ కర్మలు చేయడం అంటే హోమాన్ని చేయాలి, అగ్ని ఎందుకు చేస్తాను, ఆధారము శ్రువంతో శృక్కుతోటో శ్రవంతోటో చేస్తాను, కారణము హవిస్సుని సమర్పిస్తాను, అది కర్మ. కర్మ అంటే ఆబ్జెక్ట్, దేవత కొరకు చతుర్థి అని. ఈ విధంగా వాళ్ళకి ఈ కారకాలు ఆరు లేకపోతే కర్మ లేదు. ఇప్పుడు మీరు పూజ చేయాలనుకోండి, పూజ చేయాలంటే కారక భేదం ఉండాలా కదా, పువ్వులు వేరు దేవుడు వేరు, చేసే పూజ చేసేవాడు వేరు, మాత్రం భేదం ఉండద్దు. పూజ చేసేవాడు పువ్వులు దేవుడు ఒకటే అయితే ఇంకా పూజ ఏం చేస్తుంది? కాబట్టి కారక భేదం ఉండాలి. క్రియ ఉంది అంటే కారక భేదం ఉండాలి. కారక భేదం లేకుండా క్రియ ఉండడానికి వీలు లేదు అని మీమాంసకులు వాళ్ళు పెద్ద దెబ్బలాడు. శంకర్లు అంటున్నారు చూసిన ఇక్కడ చాలా డేంజరస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆయన అంటే చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్. ఆయన ఏమంటున్నారంటే కారక భేదం లేకుండా క్రియ కుదురుతుంది. కారణకార్యభావము వస్తువునందు భేదం లేకుండా ఎలా అయితే కుదురుతుందో అలాగే కారక భేదం లేకుండా క్రియ కుదురుతుంది. ఇప్పుడు నిద్ర లేచాడు, లేచిన వాడు వీడు, దేని నుంచి లేచాడు, తన స్వరూపం నుండియే లేచాడు. అపాదానం లేచినవాడు కర్త, స్వరూపం అపాదానం. ఇప్పుడు కారక భేదం వచ్చిందా లేదా? స్వరూపంలో భేదం లేకుండా కారక భేదం వచ్చిందా లేదా? లేచినవాడు ఎక్కడి నుంచి లేచాడో అది రెండు ఒకటి వేరు వేరు కాదు, ఒకటే. ఒకటే అయి ఉండి కూడా మీకు లేచుట, నిద్ర లేచుట ఉపాధిని బట్టి నిద్ర లేచుట అనే క్రియ సంపన్నమైనది. క్రియ సంపన్నమవడంతో అపాదానము ఇత్యాది కారకములు కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. తన స్వరూపము నుండి బయటకు వచ్చినాడు. వాస్తవంలో అక్కడ కారక భేదాన్ని చూపించాము, క్రియని చూపించాము, కానీ వస్తువులో భేదం లేకుండానే ఇదంతా సంభవం అవుతుంది. సాలి పురుగులాగా సాలీడు అక్కడ భేదాన్ని మీరు చూపిస్తాడు భేదం లేకుండా. అలాగే క్రియ ఉంది కాబట్టి కారక భేదం ఉండి తీరాలి అనే మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. నాయన కారక భేదం లేకున్నా క్రియ పోషకుందయ్యా, క్రియ కోసం నువ్వు కారక భేదాన్ని పట్టుకోనక్కర్లేదు, కారణకార్యభావం కోసం నీవు వస్తు భేదాన్ని పట్టుకోనక్కర్లేదు. భేదాన్ని పట్టుకుంటే కానీ మా కారణకార్యభావం నిలబడదేమో అనే బెంగది భేదం లేకుంటే మా కారక భేదము సిద్ధించలేమో అనే భయం లేకూడదు. కారక భేదము లేకున్నా క్రియ సిద్ధించము. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాడు, తన చుట్టూ తన ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేయవాడు కర్త, దేనికి ప్రదక్షిణం చేస్తున్నాడో అది కర్మ. అక్కడ కర్త కర్మ ఒకటే అయింది, అయినా కూడా మీకు క్రియ సిద్ధించిందా లేదా? అంటే క్రియ ఉంది కనుక కర్తాకర్మ ఇత్యాది కారకములైంది భేదము తప్పనిసరి అనే భేద దృష్టి తప్పు. ఇప్పుడు వాక్యం చూడండి, ఈ దృష్టాంతాలను మనకు తెలిసింది ఏమిటంటే కారక భేద అభావేపి ప్రవృత్తి దర్శయత, దర్శయత అంటే చూపిస్తున్నాయి రెండు దృష్టాంతం, ఒక సత్యాన్ని చూపిస్తున్నాయి. ఏమిటి ఆ సత్యము అంటే కారకముల యొక్క భేదము లేకుండా అంటే కర్త అపాదానము మొదలైన భేదం లేకున్నా ప్రవృత్తి అంటే క్రియ చలనము సంభవమే అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు మహాగ్ని నిపురవ వాటిల్లో వస్తువు ఒక్కటే, మహాగ్ని ఏదో నిపురవ కూడా అదే, కానీ నిపురవ వైపు వచ్చే కర్త
మహాజ్ఞ అపాదానము, ఈ పైకి వచ్చుటానే క్రియ, ఇవన్నీ మీకు సిద్ధించేయలేదా? ఇక్కడ అన్నీ సిద్ధించే, క్రియ అపాదానము కర్త అన్నీ సిద్ధించే, అగ్ని అగ్ని దృష్టాంతము, నిపురమ దృష్టాంతం, ఇవన్నీ సిద్ధించే కాబట్టి అక్కడ ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటే ఎన్ని ఏమిటి ఉండదు ఒక్కటే, అదే ఆ దృష్టాంతంలోని శోభ. ప్రాక్ ప్రవృత్తేశ్చ స్వభావతః ఏకత్వం ఏవమేవ. ఇప్పుడు ఈ నిప్పురం వలు మహాగ్ని నుండి బయటకు వచ్చుటకు ముందు స్వరూప దృష్టితో మీరు చూసుకోండి. బయటకు వచ్చే బయటకు వచ్చే ముందుకే అలా ఉంచుతానే ఆ నామరూపాలను వేలాడే కాదే, స్వరూప దృష్టితో చూసుకో. నిపుణులు మహాజ్ఞ నుండి బయటకు వచ్చే నువ్వన్నావు, నేను విన్నాను బాగానే ఉంది. స్వరూప దృష్టితో చూస్తే నిపుణులు మహాజ్ఞ ఒక్కటే అంటావా వేరువేరు అంటావా? ఒక్కటే, వేరువేరే కావు. అంతా దృష్టాంతం, ఎంత దృష్టాంతం అన్న ప్రవృత్తే ప్రాక్ స్వభావత ఏకత్వమేవ, అంతవరకు దృష్టాంతం అస్మాదాత్మన జ్ఞానయస్య ప్రాక్ ప్రతిబోధాత్ యత్ స్వరూపం తస్మాత్ ఇత్యర్థః. ఈ ఆత్మ నుండి, ఈ ఆత్మ నుండి వచ్చే అంటే మహాకాశం నుండి, సారీ మహాగ్ని నుండి నిపురములు వచ్చినట్టుగా ఈ ఆత్మ నుండి వచ్చాయి అన్నప్పుడు ఈ ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే విజ్ఞానం మీద ఉన్నాడు చూసారా, ఇక్కడ నిద్రలేచి నిద్రలేస్తే వచ్చాడు వాడు విజ్ఞానమయుడు. నిద్రలేచినప్పుడు విజ్ఞానమయుడు. ఈ విజ్ఞానమయుడు నిద్రలేవడానికి ముందు ఏ స్వరూపముగా నిలిచి ఉన్నాడో అదే ఆత్మ. చేత నిద్రతత్వం ఎదిగిన నిజమైన యోగిగా విశ్వరాధిగా అదే ఆత్మ, పరమాత్మ అదే పరమాత్మ, అదే పరమాత్మ. అంటే మరి అది పరమాత్మ అయితే పరమాత్మ యొక్క భార్య ఎవరు? అదే మరి సమస్య. నీ ఇబ్బంది అక్కడ వచ్చింది, రోజు పొద్దున్న కళ్యాణం సాయంకాలం కళ్యాణం చేయబట్టి ఇలాంటి సమస్యలు భార్యాభర్త ఇలాంటివి ఏముండవు తత్వంలో. ఇవన్నీ దేహాభిమానాన్ని బట్టి వచ్చిన భేదాలు, తత్వంలో ఈ భేదాలు ఏముండవు. ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు హీరోయిన్ ఉంది ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి, నిజంగా ఉండవయ్యా బాబు. అక్కడ ప్రకాశంతో ఇంకేదో ఉండదు. అలాగే ఈ ఆత్మ, ఆత్మ ఒకటే ఉంటుంది మళ్ళీ, అదే భార్య అదే భర్త అదే అన్నీ అదే అస్మాత్ ఆత్మ. కాబట్టి ఈ విజ్ఞానమైన నిద్రలేవడానికి ముందు ఏ స్వరూపము గలదో ఆ స్వరూపానికే ఆత్మ లేదు. ఈ ఆత్మ నుండి అని అర్థం. అంటే విజ్ఞానమైన యొక్క అంటే నిద్రలేవడానికి ముందు ఉండే స్వరూపము నుండి అని అర్థం. ఆ స్వరూపం నుండి వచ్చే ఏమిటంటే వచ్చే సర్వే ప్రాణాయ వాక్కు ఇంద్రియములు, ప్రాణం అంటే ఇంద్రియములు, వాక్కు కన్ను చూపు చెవి మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ విజ్ఞానం. విజ్ఞానం ఏంటంటే ఇంద్రియాలన్నీ ఉంటాయి, ఆ ఇంద్రియాలను అంటే విజ్ఞానమైనవి. ఆ విజ్ఞానమైన ఇంద్రియములన్నీ కూడా ఆ పరమాత్మ నుండి ఏ వచ్చినవి? సర్వే లోకా. మరి ఇది జాగ్రత్తగా ఇదే అర్థం చేసుకోవడం కష్టం. భూరాలయ భూ భువ శువహ భూమి లోకాలు విజ్ఞానములు ఆర్వించి వచ్చారు. ఎందుకో తెలుసునండి, విజ్ఞానమయుడు వస్తూనే భూ భువ శువహ మూడు లోకాలు కూడా వస్తాయి, వాటితో సహానే వస్తాడు విజ్ఞానమయుడు. భూ భువ శువహ ముల్లోకాలు అంటే జగత్తం అర్థం. జగత్తు విజ్ఞానమయుడు ఏకరూప ఏకకాలంలో వస్తాడు. చెవి ఎప్పుడు వచ్చిందండి? శబ్దం వచ్చినప్పుడు చెవి వచ్చింది, చెవి వచ్చినప్పుడు శబ్దం వచ్చింది, చూపు వచ్చినప్పుడు రూపం వచ్చింది, రూపం వచ్చినప్పుడు చూపు వచ్చింది. అలాగే తెలుస్తుందంటే సేమ్. కాబట్టి ముల్లోకాలు అంటే ఏమిటి? ఈ శబ్దాలు రూపాలు రసాలు ఇవే ముల్లోకాలు.
కాబట్టి వీడు నిద్రలేస్తూనే విజ్ఞానమయుడు ఒక్కసారి ముందుపడతాడు. ఆ విజ్ఞానమయుడితో పాటుగా లోకాలు కూడా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నాడు? ఆ ఆత్మ చైతన్యం నుంచే వస్తాయి. అంటే ఏమైందో తెలుసిన, ఈ మొత్తం జగత్తంతకి సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఎవరయ్యారు? మీరయ్యారు. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. కానీ మీరేం చేస్తారు? ఈ ముల్లోకములు నా నుండియే వచ్చినవి అని తెలుసుకోకుండగా నేను వెనుమోహాన్ని విజ్ఞానమైన నేను అల్పుడను అని తల ఎందు అల్పత్వాన్ని ఆరోపించి ఈ జగత్తంతా కూడా భిన్నముగా ఉందని భావించి ఈ భిన్నమైన జగత్తుని ఎవరో దేవుడు సృష్టించాడు అని ఓ దేవుడి ముందు భావన చేసుకుని ఆ దేవుణ్ణి సెపరేట్గా పెట్టుకుని భేదమే సత్యము అని భ్రమిస్తూ జీవిస్తాడు. దేవుడు సత్యం, ముల్లోకాలు దేవుడు, విజ్ఞానములు అన్నీ ఒకే ఆత్మస్వరూపం నుంచి ఆవిర్భవించాలి. దీన్ని తెలుసుకోవడమే క్రిటికల్. అంటే ఏమైంది, ఈ మొత్తం జగత్తు విజ్ఞానమయుడితో పాటుగా విజ్ఞానమయుడు జగత్తులో భాగంగా ఉంటాడు. ఈ జగత్తులో ఒక్కసారి ఒక్క ఉద్దుతులు ప్రకాశించేప్పటికీ ఇది ఎలాగంటే సడన్గా తెర మీద సముద్రం కనిపించడం. ఆ సముద్రంలో చిన్న డింకీ మీద మన హీరో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ హీరో కంటే సముద్రం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వాస్తవంలో ఆ హీరో, ఆ డింగీ, ఆ సముద్రం అంతా కూడా ఒకే ప్రకాశం నుంచి వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? ఒకదాని తర్వాత ఒకటి వరుస వరుసగా వచ్చాయి. అన్నీ ఒక్క ఉదుట్లు వచ్చాయి, ఒక్క ఉదుట్లు వచ్చాయి. అదే రకంగా కానీ మనకేమనిపిస్తుంది, ఆ సముద్రం వేరని, ఆ సముద్రం పెద్దదని, హీరో చిన్నదని, ఇవన్నీ కూడా మనకి భాషిస్తాయి. ఆ సినిమా అలాగే మనకి అలా భాషించడం కోసమే వాళ్ళు అలా తీస్తారు. సినిమాలో ఏం చేస్తారంటే వాళ్ళు దూరంగా ఇప్పుడు వీడు పైకి వెళ్ళిపోతున్నట్టు చూపించాలి, పైకి వెళ్ళిపోతున్నట్టు చూపించాలి, కుర్చీలో ఉన్నారా వెళ్ళిపోతున్నట్టు చూపించాలి. వీడు ఏం చేస్తారంటే ఆ కుర్చీలో వీళ్ళు కూర్చోబెడతారు, వాడు అలాగే కూర్చుంటారు. వాడు వెళ్ళటం తెర పెట్టి ఆ తెరని వేగంగా పైకి లాగేస్తారు. పైకి లాగేస్తే వీడు కింద పడిపోతున్నట్టుగా కనపడుతుంది. అలాగే వెనకాల తెర పెట్టి ఆ తెరని వేగంగా కిందకి పడిపోతుంది, వీడు పైకి వెళ్తున్నట్టు కనపడుతుంది. ఇవేమో మేము మ్యూజియంలో చూసాం, వీడు ఎక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చొని ఉంటాడు. వీడు పైకి వెళ్ళాలనుకుంటే తెర కిందకి లాగుతాడు, వీడు కిందకి పడిపోవాలనుకుంటే తెర పైకి లాగుతాడు. అది వీడు కుర్చీలో కూర్చొని ఉంటాడు, వీడు ఎక్కడికి వెళ్ళాలి. కానీ మనకు అలా ఉంటుంది. కాబట్టి సినిమా అంటే కేవలము దిఖాగం, అంటే ఫలానా విధంగా మేము చూడండి అని వాళ్ళు చెప్తారు. మనం ఆ విధంగా చూసి తప్పటం కనిపించేసి అలాగే అరే నీ జగత్తు వేరురా, నువ్వు వేరురా, అలా చూడు. సరే అలాగే నువ్వు బసవన ఎలా ఎలా తరకే ఎలా చెప్తే అలా తరకే ఉంటాడు. జగత్తు వేరు, నువ్వు వేరు, నేను జగత్తు వేరు. అలాగే ఇద్దరు నిద్ర లేచినప్పుడు రెండు ఒక్క ముందుకు వచ్చే అని వీడు అనుకుంటే ఇంకా వాడు కృతార్థులైపోయి జీవముక్తుడై. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే తన చైతన్యం నుంచి మహా జగత్తు పుట్టింది, చైతన్యం నుంచి వచ్చింది. కాబట్టి వీడు కూడా చైతన్యం నుంచే వచ్చాడు. వీడు ఏమనుకుంటాడు, నేను చైతన్యం నుంచి వచ్చాను, అదే చైతన్యం నుంచి ముల్లోకాలు వచ్చాయనుకో. వీడు ఏమనుకుంటాడంటే ముల్లోకాలు నాకంటే భిన్నంగా ఉన్నాయి, నేను అల్పుడనే అవి అధికము అనుకుని, అంటే ఏమైపోయినట్టు తను సెపరేట్ అయిపోతాను, టోటాలిటీని సెపరేట్ చేస్తాను. సెపరేట్ చేసి నౌ హీ సెర్చెస్ ఫర్ గాడ్. వీడు తెలుసుకుంటే ఆ ముల్లోకాలని తనను ఒక్క ఉదుటిన ప్రకాశింపజేసిన ఆ తన స్వరూపమే గాడ్, దట్ ఈస్ ది గాడ్. జనరల్ నేను తనసారి చెప్పాను, లోక జగత్తుంది దాంట్లో నేను వచ్చాను అనుకుంటున్నంత వరకు మీకు ఆత్మస్వరూపం తెలియదు. ఆత్మస్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే నా ఆత్మస్వరూపం నుంచే ఈ జగత్తంతా వచ్చింది అని మీరు తెలుసుకుంటారు అనే తెలుసు. యు ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్. సర్వే ప్రాణా భాగాది సర్వే లోకాహ భూలాదయ. తర్వాత సర్వాణి కర్మ ఫలాన్ని. కాబట్టి సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఎలా చేస్తే అవేగా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాఫీ తాగితే సుఖము,
తర్వాత రెండులో మంట పుట్టితే దుఃఖం, యాసిడ్ రిఫ్లెక్స్. కాఫీ తాగిన బాగుంటుంది, యాసిడ్ రిఫ్లెక్స్ దుఃఖము. కాఫీ తాగేప్పుడు చాలా బాగుంటుంది ఈ సుఖము దుఃఖము. ఇది కర్మఫలములు. ఈ కర్మఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. దేవుడి దగ్గర నుంచే వచ్చాయి, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ దేవుడు నీ ఆత్మయే. అది అది అక్కడే పాయింట్. ఎలా ఏం సందేహం లేదు, దేవుడి దగ్గర నుంచే వచ్చాయి. కానీ ఆ దేవుడు నీ ఆత్మయే. ముగ్గురు ఒక చోట ఉన్నారు. మీరు ముగ్గురు ఒక చోట ఎలా సమావేశమయ్యారా? మిమ్మల్ని ఇలా కలిపిన వాడు ఎవడో అని అడిగాడు. అయితే ఆ దేవుడే కలిపాడు. ఆ దేవుడు ఎవడో కాదు, వీళ్ళ ముగ్గురులో ఆత్మరూపంగానే ఉండి వీళ్ళంతా ముళ్ళో కాలమే ఆ దేవుడే సృష్టించాడు. ఆ దేవుడే ఆత్మ. సర్వకర్మఫలము అంచేత నేను దానసార్లు చెప్పాను. మీకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆశీర్వచనం వచ్చినా, శాపం వచ్చినా మీ లోపల నుంచే వస్తుంది. నువ్వు బయట నుంచి వచ్చింది లేదు. ఈ ఒక్క పాయింట్ మీద నేను గ్రహాలని నక్షత్రాలని మీరు పట్టించుకోవద్దని చెప్తాను. ఈ ఒక్క పాయింట్ ఎందుకంటే గ్రహాలు నక్షత్రాలు మీలోనే ఉన్నాయి, మీకంటే బయట లేదు. కాబట్టి మీ స్వరూపం, అన్ని ఆశీస్సులు మీ స్వరూపం నుంచే వస్తాయి. సర్వే దేవాః ప్రాణలోకాధిష్ఠాతారః అగ్న్యాదయః. సకల దేవతలు కూడా ఆత్మచైతన్యం నుంచే వస్తాయి. సకల దేవతలు అంటే దేవతల్లో ఉండే అధ్యాత్మ దేవతలు ఉంటారో, అధిభూత దేవతలు ఉంటారు. అధ్యాత్మ దేవత అంటే అగ్ని. అగ్నిమే వాచిశబ్ద వాగింద్రియానికి అధిష్టాన దేవత అగ్ని. ఈ వాక్కు అధిష్టాన దేవత. అగ్ని ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మ నుంచి వచ్చాడు. తర్వాత అగ్నిలోకానికి అధిష్టాన దేవత అగ్ని దేవత. ఈ ఆహుతులను వాటిని స్వీకరించే మహాదేవ నాకు గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మ నుంచి వచ్చాడు. ఇంద్రుడు నా బాహువులందు ఉన్నాడు. ఈ ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మ నుంచి. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మ నుంచి వచ్చాడు. సర్వే దేవా అంటే ప్రాణ లోక అధిష్టాతార్థ. ప్రాణ అంటే ఇంద్రియములు. ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఆత్మచైతన్యం నుంచి వచ్చాడు. భూభువస్వ లోకములకు కూడా అధిష్టాన దేవతలు ఆత్మచైతన్యం నుంచే వచ్చాడు. మీరు ఎప్పుడైనా పురాణం మాఘ పురాణానికి వెళ్ళారు, మాఘ పురాణం కార్తీక పురాణం వాటిలో శోభం అనుకుంటూ లేదు. ఎందుకంటే పురాణ దృష్టి దార్శనిక దృష్టికి తేడా చెప్పడం కోసం అలాగే చెప్తూ ఉంటారు. ఏదైనా పురాణానికి వెళ్ళారు, లేకపోతే ఏదైనా ఈ మతపరమైన ప్రచార కార్యక్రమానికి వెళ్ళారు, అయితే అక్కడ ఏం చెప్తారు? నీవు పాపాత్ముడవు, ఈ జన్మలో చేసుకున్నావు పాపాలు, అనేక జన్మల్లో చేసుకున్నావు, పూర్వజన్మార్జితమైన పాపాలు ఉన్నాయి, సత్యుల పాపాలు ఉన్నాయి, ప్రారంభంలో పాపాలు ఉన్నాయి, ఇక్కడ పాపాలు ఉన్నాయి, అక్కడ పాపాలు ఉన్నాయి, కార్తీక స్నానం చేస్తే పాపాలు పోతాయి, దీపాలు వెలిగిస్తే పాపాలు పోతాయి అని వెళ్ళి అక్కడ దేవుణ్ణి నీవు నమ్ముకుంటే పాపాలు పోతాయి అని వాళ్ళు వాళ్ళు ప్రచారం చేస్తారు. మీరు ఈ పురాణం వినింటికి వచ్చేప్పటికీ మీ మనస్సు అంతా భారంగా తయారు. ఏమిటో జీవితం అలా అయిపోతుంది, దీన్ని చేసుకో లేకపోతాడు, ఇంకా రేపు కార్తీక స్నానం చేస్తేనే ఏమన్నా ఒక వస్తుందేమో అనుకుంటూ బయటతో ఇంటికి వచ్చి ఏదో ఒక రెండు తిని పొద్దున్నే తర్వాత స్నానం చేస్తే మంచిది. మంచిది కర్మ చేయడానికి నా మాత్రం ప్రోత్సాహం అవుతుంది. కానీ ఈ భారం మాట ఏమిటి? మేము ఎలా ఉందా కలుసుకొచ్చాను? ఎలా ఉంది కలుసు? ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఏమని చెప్తారంటే భూలోకములు నీ ముందే వచ్చాయి, నీ దేహంలో ఉండే సకల ఇంద్రియముల దేవతలు నీ ముందే వచ్చాయి, నీ స్వరూపం. భూలాది లోకముల యొక్క దేవతలు కూడా నీ స్వరూపం నుంచే వచ్చారు. సర్వాణి భూతాని బ్రహ్మాది స్తంభ పర్యంతాని రాణి జాతాని సర్వే ఏతే. ఇవన్నీ కూడా ఆ పరమ ఆత్మచైతన్యం నుంచే. ఆత్మచైతన్యం అదే పరమాత్మ, ఆత్మదే పరమాత్మ. నెయ్యి ఘృతమే శుద్ధ ఘృతం, నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి, రెండింటికి తేడా ఏమైనా ఉంటుందా? ఏముండదండి. ఏది స్వచ్ఛమైన నెయ్యో అది ఏ నెయ్యి, అలాగే ఏది పరమాత్మయో అదే ఆత్మ. ఇంకా తేడా ఇంకే అలా పరాలు పెట్టారంటే
సో సకల ప్రాణులు కూడా పరమాత్మ చైతన్య ఆత్మచైతన్యం నుంచి వచ్చాయి. సకల ప్రాణులు ఏ ప్రాణులు? బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి గడ్డిపోచ వరకు స్తంభం ఉంటే గడ్డిపోచ, అయితే క్రిమి కీటకము, ఇవన్నీ కూడా మీ స్వరూపం నుండియే వచ్చాయి. మీకంటే భిన్నంగా ఏది లేదు ఈ సృష్టిలో. మీ నుండే ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం పాఠం అస్మాత్ ఆత్మన అనే పాఠం చూసాం. ఒక పాఠం వేరే ఇంకో పాఠం ఉన్నది. ఆత్మనహ అని కాకుండా ఆత్మాన ఉన్నది. ఆత్మన అంటే పంచమే ఏకవచనం, ఆత్మ నుండే వచ్చాయి. ఆత్మాన ఉంది అంటే ప్రథమ బహువచనం. ఆ పాఠం కూడా పేరు పెట్టుకోవచ్చు. సర్వ ఏతే ఆత్మాన ఇత్యస్మిన్ పాఠే. ఆ పాఠంలో ఏం చేస్తారు ఇప్పుడు? అస్మాత్ ఆత్మన అని కాకుండా ఆత్మాన సర్వే ఆత్మ అన్ని ఆత్మలు అది పాఠం ఉందనుకోండి. ఓ పాఠం ఉంది అలా వేదంలో అలా వెళ్ళిస్తున్నాం. ఆ పాఠంలో ఎలా చేయడం అంటే శంకరులకి కనుక మఠాన్ని కూడా ఆయన దాన్ని పరిగణనలోకి తీసుకుని అర్థం చెప్తారు. ఆ పాఠం ఉన్న సందర్భంలో ఉపాధి సంపర్క జనిత ప్రబుద్ధ్యమాన విశేషాత్మాన ఇత్యర్థః అనే అర్థం ఏమిటి అంటే విశేష వేరు వేరు ఆత్మలు. బహుజనం కదా మరి, వేరు బహుజనం ఎందుకు వస్తుంది? వేరు వేరుగా ఉండకపోతే బహుజనం రాదు, ఏకోజనమే ఉంది. వేరు వేరు ఆత్మలు అంటే ఆత్మలో భేదం వచ్చింది. విశేష ఆత్మ ఏదో కొంత భేదం ఉన్న ఆత్మలు. ఈ భేదం ఉన్న ఆత్మలు ఒకే ఆత్మ నుంచి వచ్చాయి. ఇన్ని భేదములు ఉన్న ఆత్మలు ఇప్పుడు జైల్లో తెల్లారింది. జైల్లో అంత పెద్ద జైలు, చెండపల్లి జైలు, పెద్ద జైలు తెల్లవారింది. తెల్లవారేప్పుడు జైలు సూపరింటెండెంట్ నిద్రలేస్తారు. సూపరింటెండెంట్ ఆత్మ, ఖైదీలు అందరూ నిద్రలేస్తారు, ఖైదీ ఆత్మలు. తర్వాత కిచెన్ స్టాఫ్ నిద్రలేస్తారు, కిచెన్ స్టాఫ్ ఆత్మలు. కానిస్టేబుల్స్ నిద్రలేస్తారు, కానిస్టేబుల్ ఆత్మలు. ఈ రకంగా వేరువేరు ఆత్మలుగా వీళ్ళందరూ నిద్రలేస్తారు. నిద్ర లేవడానికి ముందు అందరూ ఒకే పరమాత్మ చైతన్యంలో విలీనమై ఉంటారు. కానీ నిద్ర లేచినప్పుడు వేరువేరు ఆత్మలు, విశేష ఆత్మలు, నిద్ర లేచే వేరువేరు ఆత్మలు. కాబట్టి ఈ భేదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఉపాధి సంపర్క జనితమైన భేదం. సో నేను సూపరింటెండెంట్ని అనే ఉపాధి గలవాడు సూపరింటెండెంట్ ఆత్మ, నేను కానిస్టేబుల్ని అనే ఉపాధి గలవాడు కానిస్టేబుల్ ఆత్మ. ఈ ఉపాధి తాదాత్మ్యం చేత మీకు ఈ భేదము భాషిస్తూ ఉంటుంది. కాబట్టి ఉపాధి అంటే ఏమిటి? అంతఃకరణము, దేహం. సూపరింటెండెంట్ యొక్క అంతఃకరణము, దేహము వేరు. ఆ అంతఃకరణము దేహముతోటి కూడిన చైతన్యము సూపరింటెండెంట్ ఆత్మ. కానిస్టేబుల్ అంతఃకరణము దేహము, దాని ఉపాధితో కూడిన చైతన్యము కానిస్టేబుల్ ఆత్మ. ఖైదీ యొక్క దేహము అంతఃకరణము ఉపాధి, దాంతో కూడిన ఆత్మ, దాంతో తదాత్మ్యాన్ని చెందిన ఆత్మ ఖైదీ ఆత్మ. అంటే ఈ విధంగా ఉపాధులతోటి తదాత్మ్యము వలన వేర్వేరు ఆత్మలుగా విశిష్టములైన అంటే భిన్న భిన్నములైన ఆత్మలుగా భాషిస్తూ ఒక్కసారిగా ఇవన్నీ పైకి వస్తున్నాయి. వ్యుచ్చరంతి తెలుగులో మీకు స్పష్టంగా ఉండే ఉంటుంది. సకల దేవతలు, బ్రహ్మదేవులతో మొదలుపడి గడ్డిపోవటం వరకు ఉండే సకల ప్రాణులు, ఇవన్నీ ఆత్మలు. సమకున్నవి ఇవన్నీ ఆత్మలే. సర్వ మనహాని మాధ్యమైన పాఠం అనగా ఉపాధి యొక్క సంయోగం చేపట్టి నిద్రలేచే వేర్వేరు జీవులు అని అర్థము. ఇవన్నీ బ్రహ్మాత్మయే బయలువెడలుచున్నవి పాఠం. పాఠం ఉండాలి, ఇంకా అనువాదం ఉన్నప్పటికీ పాఠం కూడా ఉండాలి. అతను చదవడానికి ఉపయోగపడుతుంది పుస్తకం. ఇంట్లో కూర్చొని ఉంటే చదివేసుకుని కూడా బాగానే ఉంటుందో చాలా మంది చెప్పారు నాకు. పాఠం చదువుతున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మంత్రం తస్యోపనిషత్తు సత్యస్య సత్యమితి.
ఏమంటే ఉపనిషత్తు అంటే రహస్య నామము అని పేరు. ఉపనిషత్తు అనేది పేరు. ఈ పేరు ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసున్న పేరు కాదు, రహస్య నామము, రహస్యంగా ఉండే పేరు. ఇప్పుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నానుకోండి, రహస్యనామం ఉంటుంది. అది ఆ దుబాయ్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు దుబాయ్ నుంచి వచ్చాడనే తప్ప వాటికి ఉండే విశిష్టమైన రహస్యనామం మనకి తెలియదు. ఆ దుబాయ్లో ఏదో ఉంటుంది రహస్యనామం. రహస్యనామం అంటే మనకి తెలియని పేరు ఏదో అని అభిప్రాయం. సో ఉపనిషత్తు నాకు అలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ రహస్యనామం అనే అర్థం కాకపోతే అర్థం ఆయనే చెప్తాను. ఓకే ఓకే, మనం తెలుసుకుంది ఈ ఆత్మకి ఒక ఉపనిషత్తు అంటే పేరు ఉంది. ఈ ఆత్మకి పేరు ఏమిటో తెలుసిన పేరు సత్యస్య సత్యం. సత్యం కాదు, సత్యస్య సత్యం. సత్యనారాయణ అంటే అదే. సత్యనారాయణ అంటే సత్యము నారాయణ కాదు, సత్యస్య సత్యమైన నారాయణ. అది సత్యనారాయణ. అది సత్యమే నారాయణుడు అండి. సత్యనారాయణుడు అంటే సత్యమే నారాయణుడు. ఈ విషయాన్ని సత్యనారాయణ అనే సందర్భంలో ఈ విషయాన్ని జనులు గుర్తించకపోవచ్చు, బట్ గుర్తించడం అవసరమైతే ఉన్నది. ఏమిటి? సత్యమే నారాయణ. ఎందుకంటే ఆయనకి సత్యనారాయణ అని పెట్టచ్చు. మంచిది అవతారిక యస్మాత్ ఆత్మ ఆత్మనః స్థావర జంగమం జగత్ ఇదం అగ్ని విస్ఫులింగవత్ ఉచ్చరతి అనిశం. చూడండి, ఈ మీ నుండి, ఈ ఆత్మ నుండి ఈ సకల జగత్తు అంటే కదిలేది కదలది స్థావర జంగమాత్మకమైన అంటే చరాచర జగత్తు అంతా కూడా ఈ ఆత్మస్వరూపం నుంచి పైకి వస్తుంది. నిత్యరది ఎప్పుడు అనిశం, ఎల్లవేళ ఎప్పుడు ఆత్మస్వరూపం నుంచే పైకి వస్తూ ఉంది. మీరు మీరు ఇలా కూర్చున్నారనుకోండి, నా ఇల్లు అన్నారనుకోండి, ఆ ఇల్లు అన్నది మీ స్వరూపం నుంచి వచ్చింది. మా ఊరు అంటే ఊరు మీ స్వరూపం, ఇది నా దేశం అంటే దేశం నా స్వరూపం నుంచి వచ్చింది. ఈ బ్రహ్మాండము అన్నారనుకోండి, ఆ బ్రహ్మాండం మీ స్వరూపం నుంచి వచ్చింది. మీరు ఏదన్నా అది మీ స్వరూపం నుంచే వస్తుంది. మీరు ఏది అంటారు అన్నదే ప్రశ్న. ఇప్పుడు సాధారణంగా లౌకికులు ఈ బ్రహ్మాండము అని వాళ్ళు అనుకోని కూడా అనుకోరు. లౌకికులు ఎలా ఉంటారు? బ్రహ్మాండము అని ఆలోచిస్తారా? ఏమంటే ఎప్పుడైనా ఈ నక్షత్రాలు, ఈ ఆకాశము, అనంతాకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు అలాగా దర్శించి అలా ఆశ్చర్యపడ్డవాడు వాడు వేదాంతం ఎక్కుతాడు, స్వచ్ఛమైన పెట్టుకుంటాం. అలా అనుకోరు. ఎంతసేపు ఇది నా ఇల్లు, మా ఊరు, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు, ఎంతసేపు సంసారంతో పోవాలి తప్ప ఆ మహా వ్యాపకమైన తత్వాన్ని దర్శించేటువంటి అలాంటి జన్మలలో తక్కువ. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు కనుక ఈ బ్రహ్మాండము అనుకుంటే ఆ బ్రహ్మాండం మీ నుంచే ఆవిర్భవించిందండి, మీ నుంచే ఆవిర్భవించినట్టుగా తెలియట్లేదండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు భారత్ మహాన్ అన్నారనుకోండి, ఈ మహాన్ భారత్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మీ నుంచి వచ్చిందండి. నిజంగా సర్వం మీ నుంచి వచ్చింది. సకల ప్రాణి పోటీ నా స్వరూపమే అని మీరు అనుకుంటే మొత్తం బ్రహ్మాండం అంతా మీ నుంచి వచ్చింది. మీరు అలా అనుకోకుండా అలాంటి మంత్రం ఉంది కైవల్య ఉపనిషత్తు. కరెక్టే, ఎప్పుడైనా కైవల్య ఉపనిషత్తు మాట తెలుసుకోవాలి. మంచి ఉపనిషత్తు మనది పుస్తకం ఉందండి, ఇంగ్లీష్లో తెలుగులో ఎందుకు అడగద్దు. ఇంగ్లీష్లో ఉపదంలో ఇంగ్లీష్లో పెట్టిన ప్రతిదీ తెలుగులో పెట్టే సందర్భం కాదు. మయ్యేవ సకలం మయ్యేవ సకలం తిష్టది, ఆయన నా నుండే మొత్తం ఏవ సకలం జ్ఞానం. కాబట్టి సకల జగత్తు కూడా నా తంత్రం అహమస్. తన గురించి పెద్దగా ఆలోచన చేయటం అభ్యాసం చేయాలి, అల్పమైన ఆలోచన పెట్టుకోకూడదు.
ఎప్పుడు కూడా అసత్యము వైపు ఆలోచన ఉండాలి తప్ప పరిచ్ఛేదము వైపు భేదము వైపు ఆలోచన ఉండకూడదు. మంచిది. ఈ సకల జగత్తు కూడా అగ్ని విస్ఫులింగముల వలె అనిశం ఎల్లవేళ ఆత్మస్వరూపం నుండే ఆవిర్భవిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఎస్మిన్నేవ చ ప్రలీయతే జలబుడవతు. ఆ నీటి యందు అనేక బుడగలు ఉంటాయి. మన కాలం వెళ్తే కాలం అలా వెళ్తూ ఉంటుంది, ఎన్నో బుడగలు కూడా పోతూ ఉంటాయి. ఈ బుడగలన్నీ దేంట్లో విలీనమైపోతాయి, ఆ నీటిలోనే విలీనమైపోతాయి. ఎందుకని ఆ నీటి నుంచే ఉంటే మళ్ళీ ఆ నీటిలోనే విలీనమైపోతాయి. అలాగే మీరు నా ఇల్లు ఎంతసేపు అనుకుంటారు, నా ఇల్లు ఓ సేపు కొద్దిసేపు అనుకుంటారు, మీ నుంచి వచ్చింది నా ఇల్లు మళ్ళీ మీలోకే వెళ్తాం. ఇప్పుడు ఇప్పుడు రూపాయి అంటే రూపాయి వాడి నుంచే వస్తుంది, వాళ్ళకి పోతుంది. లక్ష రూపాయలు అనుకున్నాను అనుకోండి, అది వాడి స్వరూపం నుంచే వస్తుంది. అది స్వరూపం చిన్నదనుకున్నా స్వరూపం నుంచే వస్తుంది, పెద్దదైనా స్వరూపం ఉంటే వస్తుంది. యదాత్మకంచ వర్తతే స్థితి కాలే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునే ఇప్పుడు నా ఇల్లు అనుకున్నారనుకోండి, ఈ నా ఇల్లు అన్నది ఆ చైతన్యం కంటే భిన్నంగా ఉండదండి. ఇల్లు అన్నది ఇల్లు అనే భావన ఎందు ఉంటుంది, భావనాత్మకంగానే ఉంటుంది, అంతా భావనాత్మకంగానే ఉంటుంది. ఇప్పుడు నా కుక్క అంటే భావనాత్మకంగానే ఉంటుంది, నా పిల్లి అది భావనాత్మకంగానే ఉంటుంది. నా ఇల్లు ఇల్లు చెప్తుందా నేను వీరి ఇల్లుని అని చెప్పదు, ఎందుకంటే ఇల్లుకి భావన లేదు కనుక అది చెప్పదు. ఏమంటే మరి కుక్కకి భావన ఉంది కదా అది చెప్తుంది, దానికి భావన వేరే ఉంటుంది, దానికి వేరే భావనలు ఉంటారు, వీడుకున్న భావన అనుకుంటారు, ఉపాధిని బట్టి వారిపోతుంది. కాబట్టి అంతా భావరూపం భావనారూపంగానే ఉంటుంది, భావన తప్ప వేరే ఇంకేం లేదండి, అంతా భావన. కాబట్టి స్థితి కాలమునందు కూడా ఇప్పుడు నా సోఫా అన్నాను అనుకోండి, ఈ సోఫా ఎక్కడుంది, భావనలో ఉంది. ఈ నా సోఫా ఎక్కడుంది, భావన ఏముంది, భావన పోతే సోఫా కూడా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని జాగ్రత్త. సోఫా ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉంది అనుకోవడం, ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉంది అన్నది కూడా భావన ఏందే ఉంటుంది, సర్వము భావన ఏందే ఉంటుంది. అంతేగాని అడ్డగోలు పూర్వపక్షాలు వెళ్ళకూడదు, పూర్వపక్షం కూడా శాస్త్రీయంగా ఉండాలి. సో స్థితి కాలములందు కూడా ఆత్మ చైతన్యము సకల జగత్తు ఉంటుంది, అది ఆత్మ. తస్య అస్య ఆత్మన బ్రహ్మణ. కాబట్టి ఈ ఆత్మ దేని నుండి సకల జగత్తు పుట్టి సకల జగత్తు దేని నిలిచి ఉందో అది ఆ ఆత్మ బ్రహ్మ అవడమే కేవలం సందేహం ఉందండి. సకల జగత్తు నా చైతన్యం నుంచే పుట్టిందంటే ఇంకా నేను ఆ బ్రహ్మాస్మి అన్నానికి ఆశ్చర్య సందేహమే ఉంటుంది. కాబట్టి ఆ ఈ ఆత్మ బ్రహ్మణ, బ్రహ్మ కంటే భిన్నం కానే కాదు, ఆత్మయే బ్రహ్మ. అటువంటి బ్రహ్మయే అయిన ఆత్మకి ఏమిటి, ఉపనిషత్తు. ఆత్మ యొక్క ఉపనిషత్తు, ఆత్మ యొక్క ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటి, ఉపసమీపము నిగమయతి ఇది అభిధాయక శబ్ద ఉపనిషది. శబ్దం అండి, సౌండ్ పేరు, శబ్దం అంటే పదం. ఎటువంటి పదము, ఆ పదాన్ని ఉచ్చరిస్తూనే దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఉప నిగమయతి అంటే బోధయతి అని అర్థం. సో బోధించుట ద్వారా దగ్గరికి, ఇప్పుడు దగ్గరికి తీసుకెళ్తుందంటే మీరు చేపట్టుకుని బర్మరా ఇచ్చుకుపోయి దగ్గర నిలబడుతుందని కాదు. ఇప్పుడు రామహ అన్నారు అనుకోండి, రామహ అనగానే ఆ శబ్దం ఏం చేస్తుంది, మిమ్మల్ని రాముడి దగ్గరికి తీసుకెళ్ళి. రాముడు అంటే ఒక కల్చర్, ఒక సిస్టమ్ ఉంది. రాముడు చుట్టూ సంవత్సరం త్యాగం ఇచ్చాడు ఇవ్వకుండా ఉన్నాయి అవతార పురుషుడు పూజ ప్రేమ భక్తి వాటన్నిటికీ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే రామహ అనగానే తక్కువ మరి మిమ్మల్ని ఆ రామశబ్దం చేత చెప్పబడే ఆ తక్కువ దగ్గరికి పట్టుకెళ్ళిపో ఆ శబ్దం.
కాబట్టి ఉప నిగమయతి దగ్గరకు తీసుకుపోతుంది. తీసుకుపోవడము అంటే తెలుపులు చేయటం ద్వారా తీసుకెళ్తుంది అని అర్థం. ఫిజికల్గా తీసుకెళ్ళేది ఏమి ఉండదు, అలా తీసుకుపోతుంది కనుక దీనికి ఉపనిషత్తుని పేరు. కాబట్టి ఉపనిషత్తు అంటే ఏమిటైంది, ఒక తత్వమును బోధించే పాదాన్ని నాకు ఉపనిషత్తుని పేరు. ఉపనిషత్తు ఇది ఉచ్యతే ఏమిటంటే అభిధాయక శబ్ద, ఒక తత్వాన్ని బోధించేటువంటి శబ్దమునకే ఉపనిషత్తు అని లోకములో పేరు కాదు. కాబట్టి ఆ పరమాత్మకు ఆ బ్రహ్మకు ఉపనిషత్తు. శాస్త్ర ప్రామాణ్యాత్ ఏతత్ శబ్దగతో విశేష అవసీయతే ఉపనిగమయితృత్వన్నామా. ఇప్పుడు ఆత్మకి ఉపనిషత్తు చెప్తున్నాము అంటే ఆ శబ్దాన్ని విన్న వెంటనే మిమ్మల్ని ఆ శబ్దము ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అని అంచనా దానికి ఉపనిషత్తుని పేరు అన్నారే. ఎలా తీసుకెళ్తుందండి దగ్గరికి మమ్మల్ని ఆ ఉపనిషత్తు ఆ పదము చెప్పిన వెంటనే ఆ పేరు చెప్పిన వెంటనే దగ్గరికి తీసుకెళ్తుందంటే ఎలా తీసుకెళ్తుంది అంటే మీరు శాస్త్రాన్ని చదివిన వాళ్ళు అయి ఉండాలి. ఈ సత్యస్య సత్యమని ఉపనిషత్తు చెప్పబోతున్నారు, ఈ బృహదారణ్య ఉపనిషత్తుని దాంట్లో ఉండే తత్వాన్ని అధ్యయనం చేసిన వాళ్ళే ఉండాలి. అప్పుడు అధ్యయనం చేసినప్పుడు ఈ శబ్దమునకు ఈ విశిష్టమైన అర్థము గలదు అనే నిశ్చయ జ్ఞానం మీలో ఉంటుంది. అప్పుడు సత్యస్య సత్యం అనగానే మీ మీ భావన బలంగా ఆ స్వరూపం దగ్గరికి తీసుకుపోబడుతుంది. ఊళ్ళో వీధిలోకి వెళ్ళి సత్యస్య సత్యం అన్నాను నేను, వాడికి ఏమీ వెళ్ళలేదు కాబట్టి అది ఉపనిషత్తు కాదనుకోండి. శాస్త్ర ప్రామాణ్యాన్ని శాస్త్రము ఒక తత్వమును బోధించేటువంటి ప్రమాణము ఒక జ్ఞాన సాధనము అని నిశ్చయించుకుని దాన్ని అధ్యయనం చేసి ఆ తత్వాన్ని వంటపట్టించుకున్న వారిని భావనలో బలంగా ఆ తత్వం దగ్గరికి ఆ శబ్దము తీసుకుపోతుంది. కాబట్టి ఆ శబ్దానికే ఉపనిషత్ అని పేరు. మంచిదండి, ఆ ఆత్మ బ్రహ్మయే అయిన ఆత్మ యొక్క ఉపనిషత్తు ఏమిటో మాకు అర్థమైంది. ఇంతకీ అలా ఉపనిషత్తు ఏమిటో చెప్పండి, ఆ పేరు ఏమిటో చెప్పండి. కా అసౌ ఉపనిషత్. ఇప్పుడు ఉపనిషత్ అనే పదానికి అర్థం చెప్తూనే మీరు కాలక్షేపం చేసేసారు. ఇంతకీ అసలు ఆ ఉపనిషత్తు ఏమిటో చెప్పండి, మాకు తెలిసింది ఉపనిషత్తు అంటే ఏమిటో అంటే చెప్తోంది ఏమని సత్యస్య సత్యమితి. కాబట్టి మీరేం చేస్తారంటే ఆత్మయే బ్రహ్మ, ఆత్మ నుండి సకల జగత్తు చరాచర జగత్తు ఆవిర్భవిస్తోంది, ఆత్మ నుండి ఆ విజ్ఞానమైన పురుషులు ఒక్క ఉద్యుత్తులు బయటకు వస్తున్నారు, ఆ ఆత్మతో ఒక ఉపనిషత్తు కలదు అంటే ఒక విలక్షణమైన నామధేయము కలదు, అది ఏ సత్యస్య సత్యం. దాన్ని మీరు ఈరోజు భావన చేయండి, రేపు క్లాస్లో నామాన్ని తెలుసుకోవాలి.